சபா சரஸ்வச்சே நம ஸ்ரீ சிவானந்த குருப்பியோ நம. சென்டர் ஃபார் பாலிசி ஸ்டடீஸ் சாமாஜிக ஜீவிதம்லோ விதி விதானால தீருத்தன்னுல்னி அச்சயனம் చేస్తూ ஜனஜீவனంలో சமகாலீன ஆரோக்கிய விద్య வைத்திய ராஜகீய நியாய வாணிஜ்ய வியாபார இலா వివిధ రంగాల్లో జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా సంభవిస్తున్న పెనుమార్పుల్ని అధ్యయనం చేస్తూ జాతికి దిశానిర్దేశం చేయగల పరిశీలనల ప్రయోగశాల సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్. వివిధ రంగాల్లో ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల్లో విశేష సేవలు అందించి దిగ్దంతులైనటువంటి వారిని ఆహ్వానించి వారి వారి రంగాల్లో వారు చూసిన చేసిన సేవల ఆధారంగా నేటి సమాజానికి ముఖ్యంగా యువతకి తగు సూచనల్ని ప్రణాళికల్ని సందేశాలని అందిస్తూ తమ తమ అనుభవాల్లో నుంచి నేర్చుకున్న పాఠాలని భవిష్యత్ కార్యాచరణకి కావలసిన తీరుదన్నుల్ని సూచించడమే సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ యొక్క పవిత్ర సంకల్పం. ఈవేళ శ్రీ డిసిహెచ్ తిరుపతి రాజు మెమోరియల్ లెక్చర్ మనకు అందించడానికే మనందరికీ ఎంతో ప్రియతముడు విశాఖపట్నం ముద్దుబిడ్డ అని చెప్పచ్చు, భారతదేశానికే ముద్దుబిడ్డ అని కూడా చెప్పచ్చు. అటువంటి శ్రీ పీవీఆర్కే ప్రసాద్ ఐఏఎస్ రిటైర్డ్ ఫార్మర్ చైర్మన్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అండ్ మీడియా అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వారిని వాల్యూస్ ఇన్ పబ్లిక్ లైఫ్ పివి నరసింహారావు రోల్ ఇన్ అప్హోల్డింగ్ దెమ్ అనే విషయంపై ప్రసంగించడానికి వారిని ఆహ్వానించింది సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్. ఇప్పుడు సగౌరవంగా వారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి శ్రీ వావిలాల సీతారామయ్య గారు ఒక పుష్పగుచ్చాన్ని అందించి సగౌరవంగా ఈ సభలోకి ఆహ్వానిస్తున్నారు. ఎవరి గురించి అయితే ఈరోజు మనం మెమోరియల్ లెక్చర్ అరేంజ్ చేసుకున్నామో అటువంటి శ్రీ డిసిహెచ్ తిరుపతి రాజు గారి గురించి ముచ్చటగా 2 నిమిషాలు మాత్రం మీకు అందించిన తరువాయి డాక్టర్ అయ్యగారి ప్రసన్న కుమార్ గారు తమ స్వాగత ఉపన్యాసాన్ని మీకు అందిస్తారు. తరువాయి మన ముఖ్య అతిథి ఈనాటి వక్త ప్రసంగిస్తారు. ఇది కార్యక్రమ స్వరూపం. కొంతమంది చరిత్ర కొన్ని నగరాల చరిత్రగా రూపొందించుకుంటుంది. అటువంటి వ్యక్తుల్లో శ్రీ డిసిహెచ్ తిరుపతి రాజు గారు ఒకరు. బహుముఖ్యమైన సేవల్ని అందించి డిసిహెచ్ తిరుపతి రాజు అనగానే సిహెచ్ అంటే ఏమిటో చాలామందికి ఈ ఏరియాలో వాళ్ళకి తెలిసే ఉంటుంది. సిహెచ్ అంటే చిన్న అని వస్తుంది, కానీ ఆయన చిన్న కాదు, చాలా పెద్ద వ్యక్తి, మహారాజు. విద్య వైద్యం ఆరోగ్యం క్రీడలు పరిశ్రమలు పోర్టులు ఇలా ఎక్కడైనా సరే తన ముద్ర వేసిన సేవా ప్రముఖుడు శ్రీ డిసిహెచ్ తిరుపతి రాజు. విశాఖ పోర్టులో 12,500 మంది ఉద్యోగుల బాగోగులను చూసే ఆపరేషన్స్ మేనేజర్గా సుమారు 1 దశాబ్దం పైచిలుకు పనిచేశారు శ్రీ డిసిహెచ్ తిరుపతి రాజు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్, ఫిషింగ్ హార్బర్, పోర్ట్ పబ్లిక్ రిలేషన్స్ చైర్మన్, ఇలా ఎన్నో పదవుల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు శ్రీ డిసిహెచ్. పీజీ డిప్లొమా ఇన్ షిప్పింగ్ అడ్మినిస్ట్రేషన్, యూనివర్సిటీ ఆఫ్ వేల్స్, యూకే. అక్కడ చేసినప్పుడు విచిత్రం ఏంటంటే మెంబర్ ఆఫ్ ద చార్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి మేనేజర్గా ఆయన ఎన్నికయ్యారు, అక్కడ విదేశాల్లో కూడా. మరి వారు పనిచేసే రోజుల్లో విశాఖ పోర్ట్ అంటే, విశాఖ పోర్ట్ గురించి చెప్తే పీవీఆర్కే ప్రసాద్ గారి గురించి చెప్పినట్టే, ఒకసారి పేపర్లో చూసి మీరు ఈవోగా ఉన్న రోజుల్లో నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను తిరుపతిలో, ఇవాళ విశాఖపట్నం పోర్టు చాలా అత్యద్భుతమైనటువంటి కార్గో హ్యాండ్లింగ్లో ప్రతిభ సాధించింది అని చూడడం నాకు ఆనందంగా ఉంది. ఉత్తరం రాస్తే తిరుగుటపాలో నాకు రిప్లై వచ్చింది, విచ్ ఐ డిడ్ నెవర్ ఎక్స్పెక్ట్. నీలాంటి శ్రేయోభిలాషులు అందరూ నా వెనకుంటే నాకు కావాల్సిందే ఉంది అని దాని సారాంశం. నమోవకాలు సార్. ఆ రోజుల్లో అత్యద్భుతమైన ప్రగతి సాధించినటువంటి పోర్టుకి సేవలు అందించిన వారు శ్రీ డిసిహెచ్. ఇక ఇండస్ట్రీస్కి చూద్దామా. డైరెక్టర్ ఏపీ స్టేట్ ఫిషరీస్, విశాఖ సేఫ్టీ కౌన్సిల్, అలాగే విద్య చూసినట్టయితే విశాఖ వ్యాలీ స్కూల్,
Andhra University Human Resources Development, Araku Valley Public School, Ilaga, Prati Chota Goda, Vaijan Sudama, KGH, Victoria General Hospital, Member Pollution Control Board, Kalalu Kridalu Sudama, Vishaka Natakala Parishad, Lions Club ki Patini Midela part of Nirvrama Seval and Dinchi, Lions Cancer Hospital, Euros Manan Sustana, Tandulo Prati, Itukumeda and Pirundi and Mano, Bhavinchatsu. Ilage, Vice President in various organizations, Alage District Ball Badminton Association, Shuttle Association, Handball Association, Creedallo, Inka, member of the LIC Policy Holders, AAR, Committee for Auditions, Alage Traffic Advisory Committee, Railway Users Committee, Public Life Lo Ayana, Adugu Pettani Pradeshan Ledu, Ayana Valana, Labdhi Pondana 20, Visaka Pauru Ledu, Ante Adisuyaktikadu, A 20, D.Ch.Tirupathi Gari. స్మారక ఉపన్యాసం ఇవాళ మనం వినబోతున్నాం. వారికి మనందరి తరఫున ఒక పుష్పమాలతో నివాళిని అర్పించవలసిందిగా నేటి ముఖ్య అతిథి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్రసన్న కుమార్ గారు ఎప్పుడు అంటుంటారు, సే ఇట్ విత్ ఫ్లవర్స్. ముందు కూర్చున్నటువంటి ప్రముఖులు కూడా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క పుష్పగుచ్చాన్ని, ఒక సింగిల్ రోజ్ అంటే ఒక గులాబీ పువ్వుని ఆచార్య జేఎస్ఎన్ రాజు గారు, శ్రీ సిఎస్ఎన్ రాజు గారు, అప్పారావు గారు, బావిలాల సీతారామయ్య గారు, ప్రజాస్పందన వారు అక్కడి నుంచే అనుగ్రహించిన లేదా వారిని ఒక్కసారి వచ్చి శ్రీ వర్మగారు వారికి సహాయపడితే మరింత సంతోషం. శ్రీ ఏఎస్ఎన్ ప్రసాద్ గారు మా గాయత్రి విద్యాపరిషత్ అధ్యక్షులు, శ్రీ కేసీ రెడ్డి గారు, శ్రీ బాలమోహన్ దాస్ గారు, శ్రీ రాజారాం గారు, శ్రీ కెఎస్ శాస్త్రి గారు ప్రముఖ గాంధేయవాది, తమ అమూల్యమైన స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా డైరెక్టర్ సెంటర్ ఆఫ్ పాలసీ స్టడీస్ ఆచార్య అయ్య గారి ప్రసన్న కుమార్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్స్ మై ప్లెజర్ టు ప్రెసెంట్ డాక్టర్ ఐ గారి ప్రసన్న. రెస్పెక్టెడ్ శ్రీ ప్రసాద్ గారు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ అండ్ ఆన్ మై ఓన్ బిహాఫ్ ఐ ఎక్స్టెండ్ ఎ వెరీ కార్డియల్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు దిస్ మెమోరియల్ లెక్చర్. ఇన్ఫ్యాక్ట్ ఐ హావ్ బిన్ రిక్వెస్టింగ్, లిటరలీ చేసింగ్ శ్రీ ప్రసాద్ గారు సిన్స్ ఏప్రిల్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ హిమ్. And when many people told me that they failed in persuading him to come to Vizag, I felt proud when he accepted I will come. But then the date was a problem. Therefore, it went on, I think I had to negotiate, persuade, and finally, it is very kind of you, sir. I know how busy you are. And a person who was closest to God and closest to Prime Minister, both secular and religious, is not an ordinary person. I don't think many people can claim such a distinction in life. I knew I was asking for the moon, but I got the moon today. Thank you very much. Now, one briefly speaking, this center was founded on Gandhi Jayanti 1995. Four persons were present at the time. Sri Ramana Raja Garu. In fact, we have to honor his memory. We are planning to do that. One of the finest patrons of art and culture. In fact, he was a literary and cultural bridge between the South and the North. Raja Lakshmi Foundation has done outstanding work, Sri Ramana Raja Garu. Sri Gopal Krishna Reddy Garu, one of the three persons I used to adore. He was my icon. He was there. Sri Dr. Parthi Kumar Garu was there. And Sri A. Shankar Rao Garu, he said, finally, I will start this center.
It started as a small forum. Don't call it a think tank. Think tank is a very high sounding word. And then don't call it an intellectual group. No, the word intellectual is a very, very, I think, difficult word to describe, a dangerous word also. So finally we said Center for Policy Studies, and we were careful enough to say, to engage the scholar, the expert, and the academic, and the common man to come together to discuss issues of contemporary relevance. We did not make high claims. It's going to be an outstanding research body or something like that. We never made such claims. It went on somehow by God's grace. For 6.5 years, it was part of Shankar Foundation. Then it became a part of the Gayatri Vidya Parishad for 14 years and 6 months. And recently, it has become autonomous. It is now on its own feet. How strong the feet are, I'm sure the feet of the center are quite strong, are going to be stronger in the future to come. Now, what exactly is the purpose of organizing such lectures and meetings? You may ask a question. That's a very important thing. Luckily for us, the very first meeting was addressed by Sadhguru Sivananda Murthy Garu. He inaugurated it. And Professor Sarveshwar Rao Garu delivered the first lecture, October 24th, 1995, on United Nations and world peace. And then, it's all, I don't know what to call it. We call it coincidence or good luck or God's grace. And then followed a series of very interesting experiences. Dr. Abhidhi Sen, one of our great friends and well-wishers, he came and then he released the first publication, research publication, Street Children. He made a marvelous speech, and Abhidhi Saab was such an iconic figure that when he spoke, there was nothing but absolute enthrallment everywhere. And he was the first to address. Then a year later, Sri P.V. Narasimha Rao Garu came, former Prime Minister, and then he released a book. That was a research publication, the second research publication, Emancipation Before Empowerment, relating to women and local study, micro study it was. And then followed a series of things, judges and others, they started addressing. My late dear friend, Sri D.V. Subbarao Garu, was instrumental in getting some outstanding judges of the Supreme Court to address us. And so luminaries addressed the center. But the center did not become such a prestigious organization for a variety of reasons. It has been publishing works, a bimonthly bulletin, without break. The 120th issue, the bimonthly bulletin, was released recently. And then after Abhidhi Sen Saab died, we organized, it was actually proposed to be held in Delhi, memorial lecture. Commodore Uday Bhaskar very kindly came to Vizag and delivered the first Abhidhi Sen memorial lecture. I'm very proud and happy to inform, sir, the second Abhidhi Sen memorial lecture will be delivered by Dr. Raja Mohan, now in the United States, making analysis, Director Carnegie Foundation. He will be speaking on January 27th, he has given his consent. So among the luminaries, we have been fortunate to get and make them speak here. We have Sri P.V.R.K. Prasad Garu. Now, he asked me, what should I speak on? He said, originally, he said, I'll speak on Sri P.V. Narasimha Rao. Because P.V. Narasimha Rao was, as I said, the most misunderstood and the least admired Prime Minister of India. If Manmohan Singh was called accidental Prime Minister, P.V. Narasimha Rao could be called the least admired and the most misunderstood Prime Minister of India. But he was an outstanding Prime Minister. I can tell you, Professor Ram Reddy, in fact, a great admirer of P.V. Narasimha Rao, he made us write a book in 1993 after the fall of the Babri Masjid. You were there at the time. We had a meeting in Delhi. The book was released. It was Years of Power. And the book was very widely sold. It was sold out. I think all the copies were sold out by Har Anand. Editor of Economic Times, Narinder Reddy, was the editor of that publication. And it was widely reviewed all over the world because Mr. Narasimha Rao then became the most controversial politician, the most disliked politician in India. And the book was sold like anything.
And at that particular point of time, interestingly enough, we were very happy that the book made so much of drew so much of attention. But then, as it happens always, what Nehru said in 1936 is absolutely true. Publishers are very dangerous lot. They did not give us even a rupee. The four authors of this is a compilation. And I was asked to do, I must mention this because you are going to speak on P.V. Narasimha Garu, you know better than I do. At that time, Ram Reddy Garu said, you write four chapters or five chapters on P.V. Narasimha Rao as state leader. He was a failure. So the failure part of it, he entrusted to me. And then I went and collected some material. To my astonishment, the man was an outstanding intellectual giant, as Professor Ram Reddy used to call him. When I went through the papers, an interesting, a couple of things only, two examples I must mention. For instance, normally chief ministers, if they don't like ministers, they make them endowment ministers. That's a joke. And if they don't like him further, they make them minister for jails. So P.V. Narasimha Rao was made minister for endowments and jails. And the moment he was made that, everybody said that is the end of P.V. Narasimha Rao. That was in 1966 or so. From education, he was shifted to endowments and... Now, he was such a practical, pragmatic person. Immediately, there was a controversy in Andhra. I must mention this. This controversy was the Bhadrachalam temple was split into two because of an earthquake. Should it be? Appudu pedda controversy andi. Ramadas garu kattina temple ela undo alage kattalani Teneti Srinivasan garu kuda oka site teesukunnaru. Adu oka argument. Rendo argument entante avakasam vachindi kabatti hall pedda cheddam chaala mandi koorchochu. Gunni ani chepparu. Ilaga Raul varini meer nammaru appudu I used to go every year. I was going every year. The bridge was not late and we had to go by boat and by walk. Raul varini oka rekul shed lo nalugella aidellu pettarandi. Pettutunte andaru chusi Ramadas garu ente edicharo telidu kani Raul varu bhaktulu muduku edicharu ayi nindra pettarani cheppi. P.V. Narasimha Rao garu ventane he went to Kanchi Mahaswami. Minister gani, sir, there is a big controversy. The Telugu people are very unhappy. Raul varu indulo pettaru. What should we do? The Mahaswami said, you have no business to alter the structure built by Ramadas. Keep it as it was. Ventane vacharu, vachesi order ichar. Evaru emannarante Mahaswami chepparante inkoru maatladaledu. That's the end of it. Second chudandi, jails. Jails vesin tarvata ayana jails chusi inspect chesi, the first minister in India to organize open jails anywhere in the country was Mr. P.V. Narasimha Rao. Ilanti venno adbhutalu chesadani kani padavulo nunchi vellipoyaru. Vere sangatham ankonde, that's a different thing. Na anukunnappudu Prasad garu P.V. Narasimha Rao garu maatladtanu annaru. Ma Raghuramara garu program kuda pettaru. Meeru December lo vaari vardhan tappudu maatladalandi, maatladalante appudu mem pustakam rasamandi, tappudu mem kuda maatladtam. Ilapu rendu pustakalu vachi Vinay Sitapati pustakam vachindi, that's a beautiful book ani cheppi cheppam. Appudu Prasad garini adigam, Tirupati Raju garu gurinchi indaka Varma garu chepparu kabatti nenu pratyekanga cheppakkarledu. Naaku kondaru vyaktulu valla chaala nerchukunnanu. Mahanubhavulu Gopalakrishna Reddy garu kanivandi. Now this and when subjective evaluations on a singer, D.V. Suparavar Kanundi, Matta Varhal Chitgar Kanundi, Nenikad Vijardhiga Uchinapudu, Wala Degra Sala Nirskuni, Nenanto Labdipundan, Nirskunan, Alage Taravatan Adrustung Gudi, Vavilal Sitarangarto, Baga Pachin. I know I'm Gurinchi Idrukunda Jetan, lucky guy intervened in Winpits of Paralel and Gaba Sita. సీతారాయ గారు లాంటి వ్యక్తిని నేను విశాఖపట్నంలో ఇప్పుడు చూడలేదు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఉండి పక్కన ప్రోత్సహిస్తూ పని చేస్తున్నారు. చేస్తుంటే తిరుపతి రాజు గారు చేసిన అనేకమైనటువంటి మంచి పనులు, వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ అయినప్పుడు పెద్ద కాంట్రవర్సీ వచ్చిందండి. నన్ను ఏమో సీతారాయ గారు ఎడిటర్గా వేయించారు. ఎడిటర్గా చేయడం అంటే చాలా కష్టం. ప్రతి వాళ్ళు ఆర్టికల్స్ వచ్చేస్తున్నాయి ఫ్లడ్. ఈ తిరుపతి రాజు గారు మీ పని చేయండి పర్లేదు అంటున్నారు. నన్ను తిట్టడం మొదలెట్టారు. మీరు ఈ ఆర్టికల్ పుచ్చుకోవట్లేదు, మేము రాస్తాం మేము రాస్తాం మేము రాస్తామని. అప్పుడు సీతారాయారు ఏం చేశారంటే వెంటనే ఒక హుక్కును తీసుకొచ్చారు. ఎంవి స్మూర్తి గారి దగ్గరికి వెళ్ళి, తిరుపతి రాజు గారు ఇలా మేష్ సార్ ఎదురు చేస్తున్నారు,
వాళ్ళకి మీరు స్వాతంత్రం ఇవ్వకపోతే ఈ వాళ్ళు ఈ పుస్తకం పబ్లిష్ చేయరు. వెంటనే మూర్తి గారు ఆర్డర్ ఇస్తారు, వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దన్నారు ఎవరు నేను. సో తిరుపతి రాజు గారు అది ఒక కారణం తెలుగు వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ సక్సెస్ అవడానికి. అలాగే విశాఖ వ్యాలీ డిఫికల్టీలో పడినప్పుడు తిరుపతి రాజు గారు కలాం అజయ్ కలాం గారు కలెక్టర్, తిరుపతి రాజు గారిని నన్ను మెంబర్స్ వేసి ఇక్కడ చాలా అన్యాయాలు జరిగాయి, మీ ఇద్దరిని చెప్పకుండా మెంబర్స్ కింద వేస్తున్నాను, కొంచెం దాన్ని బాగు చేయండి అన్నారు. నాకు యూనివర్సిటీలో ఏదో ఒక ఆ ఉద్యోగం అంటే ఎవరికి తెలియదండి, ఆ రెక్టర్ అనే ఉద్యోగం అసలు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో అంటే దాని సంగతి వేరే మాట్లాడుచుకోండి. అమెరికాలో జోక్ చేస్తారు, ద మోస్ట్ ఇన్కాన్సిక్వెన్షియల్ పొజిషన్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఈస్ ద వైస్ ప్రెసిడెంట్, హీ బికమ్స్ కాన్సిక్వెన్షియల్ ఓన్లీ వెన్ ద ప్రెసిడెంట్ డైస్. Therefore, the most inconsequential position in the university is the rector. ఇప్పుడేంటి మాజీ రెక్టర్, అసలు అసలే రెక్టర్ అండవే ఒక ఇన్సల్ట్, మాజీ రెక్టర్ దానికి చూడండి. సో దేర్ ఫోర్ దిస్ పొజిషన్ వాజ్ గివెన్ టు అస్. ఇది అయిన తర్వాత తిరుపతి రాజు గారు నేను విశాఖ వ్యాలీకి వెళ్ళి అక్కడ పనిచేస్తుంటే ఒకసారి నాకు కొంచెం సెన్సిటివ్గా, ఎందుకండి రొంపిలో దిగడం అంటే, ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఏ పర్సుయేసివ్ పర్సన్ లైక్ శ్రీ తిరుపతి రాజు, రండి వాళ్ళ గురించి మనకెందుకు మన ఇల్లు మన పనులు మనం చేసేస్తాను. ఇట్ వాజ్ ఆల్వేస్ స్మైలింగ్, అబ్సల్యూట్లీ ఇన్డిఫాటికబుల్ ఎనర్జీ ఆయనకి ఏదైనా సరే. అది పీవీఆర్కే ప్రసాద్ గారికి బాగా తెలుసు కాబట్టి నేను నన్ను తిరుపతి రాజు గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, పివి నరసింహారావు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరేమనుకోకపోతే వాల్యూస్ ఇన్ పబ్లిక్ లైఫ్ గురించి కొంచెం యాక్ట్ చేయండి సార్ అన్నారు. తప్పకుండా నేను ఓకే అని సార్. పీవీఆర్కే ప్రసాద్ గారు ఇప్పుడు ఎస్ అండం తప్ప నోడడానికి చేత కదా కదా, ఎందుకంటే ఒక్క మాట చెప్పేసి సెలవు తీసుకుంటాను. మా శ్రీభాష్ అప్రాచార్యులు గారు మా గురువు గారు మహానుభావులు, ప్రసాద్ గారు వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఊరి నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ఇచ్చారు. వారికి మంచి పని చేయడం తప్ప ఇంకేం చేత కాదండి అన్నారు. అందుకని ఆ మాట చెప్పేసి మీరు వచ్చినందుకు మీకు అనేక కృతజ్ఞతలు. తిరుపతి రాజు గారికి ఈ మెమోరియల్ లెక్చర్ పెట్టడం కారణం ఏంటంటే వైజాగ్లో ఉన్నటువంటి విలువలు ఇంకెక్కడ లేవని చెప్పి నేను ఒకసారి గర్వంగా, నేను విశాఖపట్నం వాడిని కాదండి నేను బయట నుంచి వచ్చానండి, మా వరహాల జెట్టి గారు కోపంగా నవ్వుతూ చమత్కరిస్తూ మీరందరూ కేడీలే అంటాడు, అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ చూడండి, నేను అన్నాను ఊరికే మీరే అనుకోకపోతే నేను అన్నాను, మీరేమిటో నేను అన్నాను, మీరేమిటో నేను అన్నాను. అలాంటిది వచ్చారు కాబట్టి తిరుపతి రాజు గారు విలువలు విశాఖపట్నం నేను చూసినట్టు ఒక మాట చెప్పేసి సెలవు తీసుకుంటాను. మిస్టర్ తిరుపతి రాజు ఎంబాడీడ్ ది ఆల్ ది వర్చ్యూస్ ఆఫ్ వైజాగ్, ఎపిటమైజ్డ్ ది వర్చ్యూస్ ఆఫ్ వైజాగ్. అండ్ వాట్ యూ మీన్ బై ది వర్చ్యూస్ ఆఫ్ వైజాగ్? ఐ ప్రౌడ్లీ సే దట్ వెన్ ఐ కేమ్ హియర్ మై టీచర్స్ యూస్ టు టెల్ మీ దట్ వైజాగ్ వాజ్ ఇండియా ఇన్ మైక్రోకాజం. టుడే ఐ ప్రౌడ్లీ సే దట్ ఇండియా షుడ్ బి ఎన్ ఎక్స్ట్రాపోలేషన్ ఆఫ్ విశాఖపట్నం. ఇక్కడ ఒక కమ్యూనల్ క్లాష్ లేదు, ఒక నేరో థింకింగ్ లేదు, నాలాంటి వాళ్ళు మాట్లాడినా భరిస్తారు, ఎవరైనా ఎంపీలు వచ్చి సరదాగా ఐదేళ్లు పనిచేసి వెళ్ళిపోయినా వాళ్ళు ఎన్నుకుంటారు కాబట్టి ఇది దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. దెర్ఫోర్ మిస్టర్ తిరుపతి రాజు ఎంబాడీడ్ దట్. ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి పీవీఆర్కే ప్రసాద్ గారు అంటే అభిమానించిన వ్యక్తి ఎవరు లేరు, అంతటి మహానుభావుణ్ణి ఇక్కడ తెప్పించాం. అయితే ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నామండి, మీరు మన్నిస్తే ఒక చిన్న చిన్నది మాకు చంద్రునికి నూలు పోగని ఒక చిన్న సత్కారం. పేరాల బాలమురళీకృష్ణ గారు లాంటి కంపేరు లేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ మధ్యన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు వినలేదు పేరాల బాలమురళీకృష్ణ. బాలమురళీకృష్ణ గారు కచేరీలకి ఆయన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్తారండి, కంపేర్ చేస్తారండి. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఆయన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎలా చెప్తారో అని చెప్పి చేస్తారండి. అది అందుకని మేము ఉంటాం వెర్బల్ వోకలిస్ట్ ఉంటాం. ఆయన ఈజ్ వోకలిస్ట్, బాలమురళీకృష్ణే వెర్బల్ వోకలిస్ట్. బాలసుబ్రహ్మణ్యం గారు ఈ మధ్యన 3 మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు లేచి నుంచి చప్పట్లు కొట్టాడు, కొడితే మీరు ఎప్పుడు వినలేదండి, నేను ఎప్పుడు వినలేదండి అని. ఈఎస్ నో ఈక్వల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నాను, అది సత్యం. ఆయన అడ్రస్ రాస్తారు, చదువుతారు, ఆయన పేరు కూడా ఆయన మెన్షన్ చేసుకుంటారు. ఈజ్ మోడెస్ట్ ఇనఫ్ టు మెన్షన్ రాస్తారని చెప్పి చెప్తారు.
ఆచార్య అయ్యగారు ప్రసన్న కుమార్ గారు ఎప్పుడు అప్పుడని చెప్పరు, అందుకని వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ అంత నిజం అని మాత్రం అనుకోకండి అని మనవి చేస్తున్నాను. మీ గురించి నాలుగు మొక్కలు రాసుకునే అదృష్టం కలిగింది. ఎందుకనంటే విశాఖపట్నం గురించి చెప్పారు, తిరుపతి రాజు గారి గురించి చెప్పారు, మీరు పివి నరసింహారావు గారి గురించి చెప్తారు, బట్ మీ గురించి చెప్పాలని నాకు అనిపిస్తోంది. శ్రీనివాసునితో తన అనుభవాల్ని నాహం కర్త హరిహి కర్త అన్న పొత్తంగా వెలయించిన గొప్ప భక్తుడు, రచయిత, ఆధ్యాత్మిక తత్వవేత్త, నీతి నిజాయిలీతో ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ప్రతి హోదాకి వన్నె తెచ్చిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ దివ్య దేశభక్తి సేవ ప్రపత్తి శ్రీ పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ ఐఏఎస్ రిటైర్డ్ మహోదయునికి విశాఖపట్నంలోని సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ వారు సగౌరవంగా సమర్పించు ప్రఖ్యాపన పత్రం. అక్షరార్చన భవదీయుడు బాలమురళీకృష్ణ. సర్వసంభవాం, ఐ లైక్ యూ ప్రసాద్, నా సెక్రటరీగా నువ్వు ఇక్కడికే వచ్చే అని అలనాటి భారతదేశ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి ఆదేశం అందుకున్న శ్రీ పివిఆర్కే ప్రసాద్ ఐఏఎస్ ప్రపంచ తెలుగు జాతి యావత్తు గర్వించదగ్గ ఆంధ్ర ప్రశస్తి. 1966 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన శ్రీ పివిఆర్కే 1978 నుంచి 1982 వరకు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా స్వామి సేవలో తరించి తాను చేశారని మనమందరం భావించే పలు సత్కార్యాలకి నాహం కర్త హరిహి కర్త అని కర్మణ్యేవాధికారస్తే అన్న గీతాచార్యుని ప్రవచనానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన సప్తగిరీశ సేవ భక్త చింతామణి శ్రీ పివిఆర్కే. తిరుమల లీలామృతం, తిరుమల చరితామృతంతో వారాంతాల దర్శనమిచ్చే జ్ఞానయోగి శ్రీ పివిఆర్కే. ధర్మ సంస్థాపనార్థాయ, ఖమ్మం జిల్లా కలెక్టర్గా, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా, సాక్షాత్తు భారత ప్రధాని కార్యాలయంలో వారి సమాచార సలహాదారుగా, తదుపరి ఎంసీఆర్ హెచ్ఆర్డి డైరెక్టర్ జనరల్గా, పలు ప్రతిష్టాత్మక కమిటీలలో సభ్యునిగా, 3 దశాబ్దాల పైచిలుకు త్రికరణ శుద్ధిగా సేవలందించిన శ్రీ పివిఆర్కే లక్ష్యం ఎప్పుడూ ఒక్కటే. ఏ హోదాలో పనిచేసినా తన సేవ వలన సమాజం మరింత ఆనందంగా జీవించాలి. ఒక ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ ధనం, ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ పరిపూర్ణంగా అందాలి. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న తరుణాన తిరుమల వచ్చే ప్రతి యాత్రికుడికి స్వామి దర్శనం తృప్తిగా జరగాలి. భక్తులు సమర్పించే ప్రతి పైసా భక్తులకి సౌకర్యాలు కలిగించే దిశగా వినియోగపడాలి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, సంకల్పంలో నిజాయితీ, కర్తవ్యంలో నిబద్ధత ఉంటే నమ్మిన దైవమే కాపాడతాడు అనే దృఢ విశ్వాసంతో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తన అనుభవాలను కళ్లకు కట్టిన శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారి పుస్తకం నాహంకర్త హరికర్త, పిలిస్తే పలుకుతాడు దేవుడు అని నమ్మిన ఒక భక్తుడి యొక్క ఆత్మకథ. కాలినడక భక్తులకు లగేజీ మోత నివారణ, శాశ్వత గొడుగు అంటే నడిచి వెళ్లేదో మొత్తం కూడా ఇవాళ వర్షం ఒక్క చుక్క కూడా మీద పడకుండా యాత్రికులు నడవగలుగుతున్నారు అంటే అది శ్రీ పివిఆర్కే ప్రసాద్ చేసిన పని. దారి పొడుగుతా గోవిందనామ గానం ఎప్పుడు వినబడుతోంది అంటే అది వారి ఆలోచన. ఎగుడు దిగుడు మెట్ల సవరణ, కొండ మీద ఉచిత రవాణా సౌకర్యాల కల్పన, 7వ మైలురాయి దగ్గర భద్రాంజనేయ స్వామి ప్రతిష్ట, తిరుమల మాస్టర్ ప్లాన్, సన్నిధి వీధి మాడవీధిల విస్తరణ, ఆనంద నిలయం స్వర్ణకవచాలకు మెరుగు, పుష్కర ప్రక్షాళన, పోటు బలిపీఠం పునర్నిర్మాణం, ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం, గోదా కళ్యాణానికి శ్రీవెంకటేశ్వరుడి తరఫున శ్రీవిల్లిపుత్తూరుకి ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి కానుకగా సారి పంపించేటువంటి సంప్రదాయం పెట్టిన వ్యక్తి శ్రీ పివిఆర్కే ప్రసాద్. ఇంతేకాదు, స్వామికి మేల్చాట్ వస్త్ర సమర్పణ,
అనేటువంటి సంప్రదాయం కూడా వారే ఆద్యులు. మూల విరాట్కి అష్టబంధనంలో సమర్పించే నవరత్నాల ఉదంతం ఆ పుస్తకం చదివితేనే అందులో ఆనందం. హిందూ ధర్మ పరిరక్షణకై ఆధ్యాత్మిక గంధ ప్రచురణలు, వేద ధ్వని ముద్రణ, ఇలా స్వామికి చేసుకున్న సేవలు, అవి వర్ణించిన నిజాయితీ పాఠకుల్ని ఆధ్యాత్మికానంద బాష్పధారల్లో ముంచెత్తుతాయి. ఇవన్నీ సరే ఒక ఎత్తు. స్వామి ఆలయానికి కొత్త ధ్వజస్తంభం వెతకటం, తేవటం, భక్తులకి వీసమెత్తు అసౌకర్యం కలిగించకుండా ఆ ధ్వజస్తంభాన్ని ఎత్తి పునఃప్రతిష్ఠించటం ఒక ఎత్తు. అది కూడా చదివి తీరాల్సిన ఘట్టం. తిరుమలేసుని సేవాకారణ జన్ముడు శ్రీ పివిఆర్కే ప్రసాద్. ఇవి ఆచార్య అయ్యగారి ప్రసన్న కుమార్ గారు అన్న మాటలు. ఆయన కారణజన్ముడండి అన్నారు, అదే ఇక్కడ వచ్చింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మనం చదువుకునే భగవద్గీతని ఆయన కొద్దిగా మార్చారు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఏ కర్మక్షేత్రంలో పనిచేసినా ధర్మయుతంగా పనిచేయి అన్నటువంటి గీతాచార్యుని బోధనని అనుక్షణం మార్గదర్శకంగా చేసుకుంటూ ముందుకు సాగిన శ్రీ పివిఆర్కే ఉద్యోగ జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, మారిన ప్రభుత్వాలు, మారిపోయిన దృక్పథాలు, అసత్య ప్రచారాలతో ఎదురువ్వబోయి దైవబలంతో విగిపోయినటువంటి అవమానాలు, దేవతల పుష్పవర్షంగా కురిసిన సన్మానాలు, ఇవన్నీ సమకాలీన యువతకి సందేశాలు. మనిషి సామాజిక వైయక్తిక జీవితంలో విలువల విలువ అన్న అంశానికి శ్రీ పివిఆర్కే ప్రసాద్ జీవితం ఒక దార్శనిక నిదర్శనం. శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలను సదా కటాక్షిస్తూ ఉండే వారి ఇష్టదైవం తిరుమలేసునికి ప్రణామాలతో. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్, విశాఖపట్నం. కార్తీక శుద్ధ ఏకాదశి, దుర్ముఖి నామ సంవత్సరం, నవంబర్ 10, 2016. భవదీయుడు. ప్రసంగానికి ముందుగా 1 లక్ష రూపాయల విరాళం ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ డిసిహెచ్ తిరుపతి రాజు మెమోరియల్ ట్రస్ట్, అది శ్రీ డిఎస్ వర్మ గారు పబ్లిక్ లైబ్రరీకి అందజేయబోతున్నారు. అది శ్రీ వావిలాల సీతారామయ్య గారికి అందజేస్తే వారు పబ్లిక్ లైబ్రరీకి డొనేట్ చేస్తారు. శ్రీ పివిఆర్కే ప్రసాద్, ఐఏఎస్. ప్రసన్న కుమార్ గారు, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ తరఫున ఇక్కడికి పిలిచి నాకు ఇంతమంది ఆత్మీయుల్ని కలిసేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇక్కడ నాకు పరిచయం లేని ముఖం కోసం చూస్తున్నాను. ఇది చాలా లైక్ హోమ్ కమింగ్, చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇవన్నీ లెక్చర్స్ ఇవి ఇవ్వటం అంటే అటువంటి శక్తి కానీ ప్రతిభ కానీ ఉన్నవాడిని కాదు. కానీ ఈ మధ్యకాలంలో పివి నరసింహారావు గారి నుంచి అవకాశం వచ్చిన వాళ్ళ మాట్లాడటం, ఎందుకంటే నేను అసలేం జరిగిందంటే ఒక పుస్తకం రాశాను. దాంట్లో మొదట అందరూ పివి నరసింహారావు గారి గురించి రకరకాలుగా మాట్లాడుతుంటే అందులో మాట్లాడేవాళ్ళు చాలామంది ఇంటి వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళే, వాళ్ళ స్నేహితులే, అందులో వాళ్ళు ఏం జరిగిందో తెలిసిన వాళ్ళే, అటువంటి వాళ్ళే మాట్లాడుతుంటే నేను అది కొంచెం భరించలేక, విషయం తెలిసిన వాడిని కాబట్టి లోపల విషయాలు చాలా వరకు నాకు నిజాలు ఏమిటో తెలుసు కాబట్టి నేను నాకు తెలిసిన నిజాలు బయటపెడదామని ఆ సంకల్పంతో ఆ పుస్తకం రాద్దామనుకొని పివి నరసింహారావు గారి గురించే రాద్దామని మొదలుపెట్టాను. కానీ అప్పుడు అన్నది ఏంటంటే, పివి నరసింహారావు గారి దగ్గర మీడియా అడ్వైజర్గా ఉండి పివి నరసింహారావు గారి నుంచి పుస్తకం కనుక రాస్తే ఇదేదో నమ్మడానికి కొంత క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుందన్న భయం వేసింది. అందుకోసం నేను దానికోసమని పుస్తకాన్ని మళ్ళీ నేను ఐఏఎస్లో చేరిన నాటి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది.
నేను పనిచేసిన ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు, ఇతర మంత్రులు వాళ్ళందరితోటి చేస్తూ ఇన్సిడెంటల్గా నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు పివి నరసింహారావు గారితో ఉన్నటువంటి అనుభవాలు గురించి అప్పుడు చెప్పింది. అందులో నేను రాసింది ఒకటే చెప్పాను, నాకు తెలిసిన నిజాలన్నీ నేను రాయలేదు కానీ నేను రాసినవన్నీ మాత్రం నిజాలేను. ఎందుకంటే మన అటువంటి ఉద్యోగంలో పనిచేసేప్పుడు తెలిసిన నిజాలన్నీ రాయడానికి అవకాశం ఉండదు, ఒకవేళ రాసినా కొంచెం భరించడం కూడా కష్టం అది. అందుకని అది ముఖ్యంగా రాసింది. ఎందుకంటే చాలా విషయాల్లో ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పారు, ది మోస్ట్ మిస్అండర్స్టూడ్ ప్రైమ్ మినిస్టర్ అని. మిస్అండర్స్టూడ్ ప్రైమ్ మినిస్టరే కాదు, మిస్అండర్స్టూడ్ పర్సన్. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఇతర ఉద్యోగాల్లో చేసినప్పుడు కూడా. దానికి కారణం ఆయన విలువలు. ఎందుకంటే ఈ రోజుల్లో చేసినా చేయకపోయినా చేశామని చెప్పుకోవటమో పెద్ద ఎత్తు అది. అందులో మిగతా ఫీల్డ్స్ ఎట్టా ఉన్నా రాజకీయ నాయకుల్లో ఏదో విధంగా ఎదగాలి. పనులు చేసుకుంటూ ఎదగడం చాలా కష్టం, చేయకుండా ఎదగాలి, చేసినట్టు చెప్పుకోవాలి, అది మళ్ళీ వెరిఫై చేసే లోపల ఇంకొక దానికి అటెన్షన్ డైవర్ట్ చేసేసి ఇంకా ఎదగాలి. అది అక్కడ ఉన్నటువంటి నిచ్చెనలు, అటువంటి నిచ్చెనలు. కానీ ఈయన ఇందాక చెప్పారు కదా, చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, జైల్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమేమి చేశారో ప్రసన్న కుమార్ గారు చెప్పారు. ఆయన స్వభావం ఏంటంటే ఎక్కడికి పోయినా ఏదో ఒకటి కొత్త విషయం చేస్తూనే ఉండాలి, సమాజానికి మంచి పని చేస్తూనే ఉండాలి. కానీ అది ఎట్టా చేయాలంటే మనం చేసామని చెప్పుకోకుండా చేయాలి. మనం చేసినట్టు ఎవరన్నా చెప్పినా అవతలి వాడు నమ్మడానికి అవకాశం లేని పరిస్థితులు చేయాలి. ఇప్పుడు నాహంకర్త అని పెడితే ఆ పుస్తకం నాహంకర్త అని చెప్పి ఎవడో ఒక ఆయన రివ్యూ రాస్తూ పుస్తకానికి, వీడు ఈ ప్రసాద్ నాహంకర్త అని చెప్తూ చేసినవన్నీ రాసేసి ఆయనే చేసినట్టుగా చెప్పేసుకున్నాడని అనేశారు. ఇది అన్ని మాటలు చెప్పిన తర్వాత దీనికి ఒక నాకు మొహాన కొట్టినట్టు ఒక సంఘటన జరిగింది. నాహంకర్త పుస్తకం రిలీజ్ చేయడానికి ఒక ఫంక్షన్ పెట్టి నన్ను రమ్మన్నారు. ఎంఎస్కో వాళ్ళు ఏదో ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారు. మాకు రోజు ఒక 10-12 ఏళ్ళు శాస్త్రం చదువుకునేటువంటి సాంప్రదాయం. ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చేసిన తర్వాత పొద్దున్నే కూర్చొని భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలు, భాష ఇవన్నీ ఒక 10-12 సంవత్సరాలు చదువుకునే. ఆ మ్యాష్ గారు వచ్చి కూర్చుంటే నా భార్య, మేము 8-10 మంది రిటైర్ అయిన విద్యార్థులు అందరూ కూర్చొని ఏదో చదువుతుంటే సందర్భం లేకుండా నా భార్య ఒక మాట అంది, ఇవాళ సాయంత్రం ఫంక్షన్ కదా, ఆ ఫంక్షన్కి మీరు వెళ్తున్నారు కదా, పేరు నాహంకర్త అని పెట్టుకున్నారు, అక్కడ దాకా పోయిన తర్వాత అందరూ మీరు చేసినట్టుగానే మాట్లాడతారు కదా, మరి విని ఆనందించడానికి వెళ్తున్నారా అని. అంటే ఒక రకంగా నేను అప్పుడు అసలు ఈ పుస్తక రిలీజ్కి నేను ఎందుకు వెళ్తున్నానా అన్న స్పృహ అప్పుడు వచ్చి ఐఎంఎస్కి వాళ్ళకి, అయ్యా నన్ను క్షమించండి, నేను పుస్తక రిలీజ్కి రావటం లేదు అంటే, ఎందుకంటే ఇది ఆవిడ అనాల్సిన మాట కాదు అనే సందర్భం కూడా కాదు, కాబట్టి ఇది భగవంతుడి నుంచి ఆదేశంలాగా వచ్చి నువ్వేమిట్రా అని చెప్పి పుణ్యక్షయం చేసుకోవడానికి. ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు కానీ ఈ భరశర్మ గారు వీరు కానీ ఎవరు చేసి ఎంత రాసినా శాస్త్రం ఒకటే చెబుతుంది, నువ్వు సంతోషపడ్డావంటే పుణ్యం ఖర్చు కాకుండా సంతోషపడలేవు, పాపం ఖర్చు కాకుండా దుఃఖపడలేవు, దుఃఖపడాలంటే పాపం ఉండాల్సిందే, పాపం ఖర్చు కావాల్సిందే, ఏమైనా సంతోషపడాలంటే నీ పుణ్యం ఖర్చు కావాల్సిందే. అంటే వారు ఎంత పొగిడి మనం ఎంత ఆనందిస్తే అంత పుణ్యం. ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేకంగా పిలిచి చాలా పుణ్యం నాకు క్షయం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఎందుకు ఒప్పుకున్నానంటే తిరుపతి రాజు పేరు చెప్పేపటికి ఒప్పేసుకున్నాను. తిరుపతి రాజు గారితో మీకు చాలామందికి చాలా పరిచయం, అందరూ మీకు పరిచయం వాళ్ళు రొక్కం గారు మిగతా మా చీఫ్ ఇంజనీర్ అందరు ఎవరిని చూసినా అందరూ తిరుపతి రాజుతో పనిచేసిన వాళ్ళే. వాళ్ళకన్నా తిరుపతి రాజు గారి గురించి నాకు ఎక్కువ తెలిసింది కాదు, కానీ నాకు తెలిసినంతలో నాకు చాలా విషయాలు తిరుపతి రాజు గురించి తెలుసుకునేటువంటి అవకాశం నేను ఇక్కడున్న 4 ఏళ్లలో నాకు కలిగింది. చాలామందికి
ఇప్పుడు విలువల గురించి మాట్లాడేప్పుడు పివి నరసింహారావు గారి గురించి ఎట్టాగా మాట్లాడుతున్నాం. తిరుపతి రాజు గారు మెమోరియల్ లెక్చర్ అన్నారు కాబట్టి తిరుపతి రాజు గారి గురించి చెప్పాలి. ఇప్పుడు తిరుపతి రాజు గారిని చెప్పే ముందు ఇప్పుడు చూసారా ఎటువంటి వాడిని తయారు చేశారు. లైబ్రరీకి వర్మగారికి సంబంధమే లేదు. నేను ఆయన తీసుకొచ్చేసి తిరుపతి రాజు గారి పేరు మీద ఆయన వెళ్ళిపోయినాక కూడా ఆయన సాంప్రదాయం కొద్దీ కొడుకు చేత 1,00,000 రూపాయలు పబ్లిక్ కాజుకి ఇచ్చేటువంటి అంటే మనిషి జీన్స్ అటువంటి వ్యక్తి. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు మిగతావన్నీ చాలా ఆర్గనైజేషన్స్లో పనిచేశారు, చాలా ఉంది. ఈ విశాఖతో చాలా అనుభవం ఉంది, విశాఖ డెవలప్మెంట్తో అనుభవం ఉంది. కానీ పోర్ట్లో ఉన్నప్పుడు ఇందులో చాలామందికి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్తో సంబంధం ఉన్నప్పటికీ సూత్రధారుడు ఒకటి కావాలి. ఎటువంటి ఇతర ఆర్గనైజేషన్స్ తోటి, మున్సిపల్ కార్పొరేషన్స్తో కానీ, ఓడాతో కానీ, మిగతా స్టీల్ ప్లాంట్తో కానీ, తిరుపతి రాజు మెయిన్ యాక్టివిటీ ఆ రోజుల్లో ఏంటంటే కోఆర్డినేషన్ విత్ ఆల్ ది ఆర్గనైజేషన్స్, పబ్లిక్ రిలేషన్స్. అని పోర్ట్కి మిగతా అన్ని మంచి పేర్లతో పాటు మొత్తం విశాఖనే పాడు చేస్తున్నారు. ఇంత ధూళి అది ఇది అన్న చెడ్డ పేరు కూడా, అటువంటి చెడ్డ పేరు ఉన్నప్పటికీ ప్రజలు భరించాలంటే కొన్ని మంచి పనులు పోర్టు తరఫున చేయాలి. అవి చేయడానికి అనుసంధానం చేసింది తిరుపతి రాజుగారు. నాకు నేను ఉన్నప్పుడు అప్పుడు జరిగినవి ఏంటంటే ఇక రాజుగారు ఉన్నారు, వాళ్ళు ఏదో కళాభారతి అక్కడ ఆడిటోరియం ఏదో కట్టుకుంటారంటే ఏదో ఇవ్వాలంటే తిరుపతి రాజుగారే ప్రపోజల్ తీసుకొచ్చింది. ఏదో క్యాన్సర్ హాస్పిటల్ దానికి ఏదైనా డబ్బులు కావాలంటే విజయ్ తీసుకుంది. దీని తర్వాత నెహ్రూ స్టేడియం కడుతున్నప్పుడు ప్రభుత్వం ఆదేశాలు లేవు. సో వెల్ఫేర్ యాక్టివిటీస్లో కట్టాలంటే కట్టడానికి అవకాశమే లేదు, ఎందుకంటే అది ప్రభుత్వం ఇవ్వరు. ఇక జయంతి చాలా క్యూరియస్గా చూస్తుంది, ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో మాకు మా ఎఫ్ఎస్సీఓ వీళ్ళందరూ, సార్ మీరు రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తుందో రాదో, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుందో రాదో అని. ఎందుకంటే అప్పటికి దేవస్థానంలో పనిచేసి వచ్చాం కాబట్టి మనకు అర్థమైన సిద్ధాంతం ఒకటి ఏంటంటే మనకి స్వలాభం లేకుండా దీనివల్ల మనకేదో వస్తుందని అనుకోకుండా మంచి పని ఏదన్నా చేసేస్తే ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు, లేదు కాదుకూడదని మనకి ఏదన్నా తగిలిందనుకోండి అది తగలాల్సిందే, జరగాల్సింది జరుగుతుంది అట్టగా. అందుకని వాటి కోసం పెట్టుకొని మనకు అవకాశం వచ్చినట్టు మంచి పని చేయకుండా ఉండేటువంటి తత్వాన్ని భగవంతుడు మాకు అక్కడ 4 ఏళ్ళు పనిచేసిన ద్వారా నేర్చుకునేటువంటి అవకాశం. అందుకని అది శ్రీభాష్యం అప్పలాచారి గారు ఆ మాట అన్నా కూడా అది ఆ మాట అన్నదేంటంటే అర్థమైపోయింది. మనం ఏదన్నా సస్పెండ్ అయ్యేటువంటిది రాసిపెట్టుంటే మంచి పని చేసిన సస్పెండ్ అవుతారు, ఎందుకంటే అది రాసిపెట్టుంది కాబట్టి. నువ్వేమి తప్పు చేయాల్సిన పని లేదు, సస్పెండ్ అయ్యేది కనుక నీ విధులు రాసిపెట్టుంటే నువ్వు ఎట్టాగా సస్పెండ్ అవుతావు. లేకపోతే ఇప్పుడు మనం మంచి పని చేయకుండా సస్పెండ్ అవుతామని మనం ఎందుకు ఊరుకోవాలి, అయ్యేది ఎట్టాగా అవుతుంది కాబట్టి. నువ్వు అందుకనే మా అసలేం జరిగిందంటే నా పోర్టు ఎక్స్పీరియన్స్ అన్నీ రాసినప్పుడు మీకు ఏదో చిన్న చిన్న విషయాలు ఏదైనప్పటికీ కూడా మనకు అధికారం ఉందా లేదా అని కాదు, ఈ పని వల్ల పోర్టుకు మంచి జరుగుతుందా, రాష్ట్రానికి మంచి జరుగుతుందా, దేశానికి మంచి జరుగుతుందా. మంచి జరిగి ఎవడన్నా మనకి వేపు వేలెత్తి చూపితే ఇది ఎందుకు చేసావో చెప్పగలిగిన సామర్థ్యం నీకు ఉందా లేదా. నాకేమీ దీనివల్ల నాకు రూపాయి వచ్చింది లేదు, ఇది మంచి జరుగుతుందని చేశామని సమర్థించుకోగలిగిన ప్రతి డిసిషను మనకు అధికారం ఉన్నా లేకపోయినా చేసింది. దీనికి భగవంతుడు ఎట్ట అనుగ్రహం చేస్తాడంటే పోర్ట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపించాడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో పోర్ట్ సెక్టర్ నా ఛార్జీలో పెట్టాడు కాబట్టి ఇక్కడ చేసే పనులన్నీ అక్కడ రాటిఫై చేసేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదో ఇది మంచి పని అని ఇప్పుడు నెహ్రూ ప్లేస్ కట్టాలంటే 18-20 కోట్లు అవుతుంది. 18-20 కోట్లు అయితే అది ఎందుకు చేశామంటే రొక్కం గారు రోజు అడుగుతుంటాడు, అయ్యా ఇక్కడికి మనకి ఈ స్టాకింగ్ ఏరియాస్ సరిపోవట్లేదండి, చాలా స్థలం కావాలండి, దూరానికి వెళ్తున్నారండి అది. కాకపోతే ఇక్కడ ఉన్న పోర్టు చుట్టూ ఉన్న క్వార్టర్స్ యూనిటర్స్ అవన్నీ తీసేసి బయటికి పంపించాలంటే పోర్టు యూనియన్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళన్నదంటే మేము 20 ఏళ్ళు ఫైట్ చేసి తెచ్చుకున్నటువంటి ఫెసిలిటీస్ అండి. మీరు ఇవాళ ఉన్నట్టుండి ఇవన్నీ కొట్టేస్తామంటే మీరు ప్రామిస్ చేసి వెళ్ళిపోతారు, తర్వాత ఎవరు వస్తారో తెలియదు. మీకు గ్యారంటీ పని చేసినా చేయకపోయినా మీరు ట్రాన్స్ఫర్ అవుతారన్నది మాత్రం గ్యారంటీ వాళ్ళు చెప్పిన మాట.
ట్రాన్స్ఫర్ అయ్యి 5 ఏళ్ళంగానే వెళ్ళిపోతారని గ్యారంటీ, ఇప్పుడు చెప్పిన ప్రామిసులు ఎవరు చేస్తారండి? గవర్నమెంట్కి వెళ్ళి చేసుకొస్తారా? అయితేనే మీరు ఒప్పుకోండి, లేకపోతే లేదు అన్న పాయింట్ మీద ఏదో భగవంతుడి అనుగ్రహంతో అది అయిపోయినాయి. నేను ఎందుకు చెప్తానంటే, బేసిక్గా మంచి పని చేయాలన్న సంకల్పం మనం చేసుకుంటుంది, భగవంతుడి మీద భారం చేస్తే పని అయిపోతుందని. ఇదే ఫిలాసఫీ నేను తిరుపతి రాజులారి చూశాను, పివి నరసింహారావు గారిలో చూశాను. నేను ఇద్దరితోటి నేను సగ పనిచేశాను కాబట్టి. ఎందుకంటే విలువలు అంటే వేరే విలువలు కావు. సింపుల్గా మాట్లాడాలంటే మనకి స్వార్థం లేకుండా అవతలి వాడి మంచి కోసం, ప్రజల మంచి కోసం, దేశం మంచి కోసం కార్యక్రమం చేయటమే కార్యకర్త వల్ల కర్తవ్యం. పబ్లిక్ లైఫ్లోనండి, ప్రైవేట్ లైఫ్లోనండి, అడ్మినిస్ట్రేషన్లోనండి, రాజకీయంలోనండి, బిజినెస్లోనండి, దేంట్లో అయినప్పటికీ కూడా దానికి ఒక టెస్ట్, ఈ ప్రిన్సిపల్ నువ్వు ఫాలో అవుతున్నావా లేదా. ఇక దాని తర్వాత మిగతా అన్నీ ఇతర ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ తోటి ఆ విలువలు అది పెరుగుతూ వస్తాయి. ఇది తిరుపతి రాజులో ఉన్న మెయిన్ క్వాలిటీ. నేను చూసింది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసిన వాడు ఎవరితో మాట్లాడినా ముందు ఏదన్నా ప్రపోజల్ ఎవడన్నా చెబితే మొదటి మాట ఇది కాదండితోనే మొదలవుతుంది. ఇది కాదండి అని అన్న తర్వాత నువ్వేదో కన్విన్స్ చేసి అది చేసి ఇచ్చే చెప్తే అవచ్చేమోనండి అని దిగించి అవుతుందండి లేక వస్తుంది మంచివాడైతే. కానీ కొంతమంది ఆఫీసర్లు ఎటువంటి ప్రపోజల్ వచ్చినప్పటికీ పాజిటివ్గా ఆలోచించేటువంటి, అంటే ఇది మంచి ప్రపోజల్ కనుక ఏంటంటే ఇది ఎట్టా చేద్దాం, మీకు రూల్స్ ఒప్పుకున్నా లేకపోయినా ఏ రకంగా మనం దీన్ని ఇంటర్ప్రిట్ చేసి మనం మంచి పని చేస్తాము అన్న ఆలోచన, ఆ పాజిటివ్ దృక్పథం చాలా తక్కువ మందిలో ఉంటుంది. అటువంటి దృక్పథం ఉన్నవాడు తిరుపతి రాజు. దట్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ వాల్యూ సిస్టమ్స్ మనిషిలో. అయితే అవతల వాడికి యాక్సెప్టబిలిటీ రావాలన్నా నువ్వు అటువంటి వాడు ప్రయత్నం చేసి పని కాకపోయినా అవతల వాడు ఏమీ బాధపడ్డు. ఎందుకంటే చాతయ్య ప్రయత్నం చేశారు, భగవద్ ఇచ్చ కాలేదని అనుకుంటాడు తప్పితే. కానీ చాలామంది మా ఆఫీసర్లో మనం చూస్తుంటాం, పాలిటీషియన్లో చూస్తుంటాం, వాడు మనకి పని చేసి పెట్టినా మనకు తృప్తి కలగదు. ఎందుకంటే ఆ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే, ఇది తప్పక చేశాడరా అని అనుకుంటాను తప్పితే వాడు సహాయం చేయడానికి చేశాడరా అని అనేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే అది ఆ మనిషి యాటిట్యూడ్, అట్లాంటి యాటిట్యూడ్లో ఉంటారు కాబట్టి. ఇది చాలా పాజిటివ్ యాటిట్యూడ్. నాకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టాలంటే, ఇక్కడ మీరు చూసారు బీచ్ ఒడ్డున స్విమ్మింగ్ పూల్ కట్టాలంటే అది స్థలం మంది కాదు, నీళ్లు మనవి కావు. స్విమ్మింగ్ పూల్ కట్టాలి. ఏం కట్టాలంటే మార్చి 31న 2 కోట్లు ట్రాన్స్ఫర్ చేసి, ఈ ట్రాన్సాక్షన్స్ ఇటువంటి జరగాలంటే మాకు ఎఫ్ఐఎన్సీఓలు ఉన్నారు, మాకు మిగతా వాళ్ళు ఉన్నారు, అంత ఉన్నారండి. ఇవన్నీ ఎట్టా చేస్తారండి అంటే, ఎట్టా చేస్తారో చెప్పిన వాడు తిరుపతి రాజన్న. అంటే బేసిక్గా ఇది మంచి పని, ఈ రకంగా చేసేస్తే అయిపోతుందండి అని. అది ఎట్టా, దానికి ఎంత ఇన్వర్టెడ్ లాజిక్ చేశామంటే, నెహ్రూ స్టేడియంలో అన్నీ కట్టచ్చు కానీ ఏదన్నా ఎయిర్ కండిషన్ చేసి హాల్ కానీ ఏదన్నా ఎయిర్ కండిషన్ చేయాలంటే ఆ రోజుల్లో బ్యాన్ ఉండేది. ఒక్కగా తెలుసు, లక్ష్మీపతి నాయుడు వీళ్ళందరికీ తెలుసు, అది బ్యాన్ ఉండేది. అటువంటి చేయడానికి అవకాశం లేదు. అటువంటి పబ్లిక్ ఎసెట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నప్పుడు మున్సిపాలిటీ చేత ఎయిర్ కండిషనింగ్ చేయించాం. అది 3 కోట్లు ఖర్చు పెట్టించి మొత్తం మున్సిపాలిటీ ఎట్టా మున్సిపాలిటీ చేయించామంటే, 10 ఏళ్ల బట్టి ఒక పెద్ద డిస్ప్యూట్ మున్సిపల్ హైదరాబాద్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తోటి, ట్యాక్సులు ఎవరు కట్టాలి, ఎంత కట్టాలి దాని మీద అని అవి పెడితే ఒక ఒప్పందానికి వచ్చి, ఆ ఒప్పందం ఏ ప్రకారం అంటే ట్యాక్సులు మేము కట్టేట్టు, ట్యాక్సుల్లో 50% మేము చెప్పిన పనులు మీరు చేసేట్టు అని పెట్టేది. ఆ పనుల కింద 10 కోట్లు కట్టి 5 కోట్లు మేము ఈ పనులన్నీ, ఇవి ఇటువంటివి చాలా చెయ్యొచ్చు. చాలామందికి ఎట్టా చేయాలో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు. ఇవి మనకి, మనం ఇది కావాలయ్యా నువ్వు ఆలోచించుకురా అంటే ఆలోచించి ఆ కార్యక్రమాలు చేసేటువంటి. ఎందుకంటే అది పాజిటివ్గా, ఇందులో ఆయనకు వచ్చింది ఏమీ లేదు, మనకు వచ్చింది ఏం లేదు. ఒక ఇవాళ విశాఖపట్నం అనగానే, నెహ్రూ స్టేడియం అనగానే ఈ ప్రాంతంలోనే అటువంటి కాంప్లెక్స్ లేదు అన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటివి క్రియేట్ చేయాలంటే ఆర్గనైజేషన్కి ఒక్క తిరుపతి రాజు ఉంటే ఇటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం. అందుకని తిరుపతి రాజు మెమోరియల్ లెక్చర్ అనేప్పటికీ ఇది కాదనలేక రావడం జరిగింది. ఏదో మీకు తెలియని విషయాలు నేను చెప్పగలిగిన సామర్థ్యం ఉందని నేను రాలేదు. ముఖ్యంగా వచ్చింది ఏంటంటే,
తిరుపతి రాజు పేరు చేస్తే పోర్టు వాళ్ళతో వస్తారు. నేను వాళ్ళందరినీ చూడడానికి అవకాశం ఉంటుంది. వైజాగ్ వచ్చిపోతున్నా కూడా అందరినీ చూసేటువంటి అవకాశం లేదు. మిత్రులు చాలామంది ఉన్నారు, వస్తారు. ఇప్పుడు పివి నరసింహారావు గారి గురించి వారు చెప్పారు. నాకు పివి నరసింహారావు గారితో కొంత చాలా సన్నిహితమైన పరిచయమే ఉందని చెబుతూ మా మొదలు పెట్టబోయే ముందు ఒక్క విషయం పూర్తిగా చెప్పాలి. నా లైఫ్లో నేను ఐఏఎస్ ఆఫీసర్గా చాలా చాలా ఉద్యోగాలు చేశాను. చాలా ఉద్యోగాలు చేశానంటే ఇందులో చేసిన వాటిలో నాకు నచ్చిన ఉద్యోగాలు మూడు. నాకు నచ్చిన ఉద్యోగాలు తిరుమల తిరుపతి దేవస్థానం, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, ఖమ్మం కలెక్టర్. ఈ మూడు ఉద్యోగాలు అదే ప్రయారిటీలో నాకు నచ్చిన ఉద్యోగం. నా మొత్తం జీవితంలో నాకు నచ్చని ఉద్యోగం, నాకు చేతకాని ఉద్యోగం, నేను చేయలేని ఉద్యోగం ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ ఇది ప్రైమ్ మినిస్టర్. జనమంతా అనుకునేది చాలా పెద్ద ఉద్యోగం, చాలా పెద్ద పోస్టు ప్రైమ్ మినిస్టర్ అది ఇదని. కానీ ఈ ఆయన ఫెయిల్యూర్స్ అన్ని కనుక మీరు చూసినట్టయితే ఆయన ఫెయిల్యూర్స్ అన్నీ ఆయన ప్రొజెక్ట్ చేసుకోలేకపోవటమే. ఇన్ని మంచి పనులు చేసినా ప్రొజెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పివిఆర్కే ప్రసాద్. అంటే ఫెయిల్యూర్ ఎవరు? పివిఆర్కే ప్రసాద్ వల్ల పివి నరసింహారావు గారు ఫెయిల్ అయినారు. పనులు చేయటంలో సక్సెస్ఫుల్ అయినారు, ఆయన ప్రొజెక్ట్ చేసుకోవటంలో ఫెయిల్ అయినారు. ఇది ఫెయిల్ అయినారంటే ఇదంతా పివిఆర్కే ప్రసాద్ చేతకాకనా? ఒక రకంగా అయితే చేతకాకి. అంటే చేతకాకంటే అంటే ఆయన ఒక బ్లాంకెట్ ఆర్డర్ వేసేసారండి, నన్ను ప్రొజెక్ట్ చేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు, ఇన్ఫర్మేషన్ అడ్వైజర్గా నిన్ను పనిచేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు, ఇక్కడ మూసలో పోసిన ఉద్యోగాలు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో జాయింట్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ అని చెబితే ఆ ఏ సబ్జెక్ట్స్ నువ్వు డీల్ చేస్తున్నావో ఆ సబ్జెక్ట్స్ గురించి చర్చించడానికి మాత్రమే నన్ను మీట్ అయ్యే అవకాశం ఉంటుంది. విడిగా నీకు ఇష్టం వచ్చినప్పుడు, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పటికైనా మీట్ అవ్వాలంటే అవకాశం ఉండదు. కాబట్టి నీకు నాకు ఫ్రీ యాక్సెస్ ఇచ్చేసి మన ఇద్దరం ఏదైనా దేని గురించి అయినా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేటువంటి పద్ధతిలో ఉండడం కోసం నీ డిజిగ్నేషన్ మీడియా అడ్వైజర్ అని. మీడియా అడ్వైజర్ అంటే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు, ఎవరితో అయినా మాట్లాడచ్చు, టెలిఫోన్లో ఆయనతో మాట్లాడుతుండొచ్చు. నీకు ఒక సబ్జెక్టుతో సంబంధం కాదు, అన్ని సబ్జెక్టులతో సంబంధం కాబట్టి పెట్టాను. అందుకని బేసిక్గా నిన్ను ఇక్కడికి పిలిచింది నాకు కావాల్సినవి, నేను చెప్పినవి, నేను అడిగినవి, నా పద్ధతిలో నువ్వు నాకు చేసి పెడుతుంటుంది. నేను నన్ను ప్రొజెక్ట్ చేస్తావా లేదా, నాకు పేరు వచ్చిందా లేదా అన్నది క్వశ్చన్ కాదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విలువలంటే విడివిడిగా చేసే నీకు ఆనెస్టీ ఒక విలువ, హ్యూమిలిటీ ఒక విలువ, ఇంకేదో పెర్ఫార్మెన్స్ చేసి అది భగవంతుడి మీద పెట్టడం అదొక విలువ, అవతల వాడిని మర్యాదగా చూడటం ఒక విలువ, లేకపోతే నువ్వు రాజకీయాల్లో నీతి నియమాలతో ఉండటం విలువ, ఇటువంటి విలువలన్నీ ఉన్నాయి. కానీ మనకి పేరు వచ్చినా రాకపోయినా, మనకి పేరు రాకపోయినా దేశం కోసం మంచి జరగాలంటే ఆ మంచి జరిగేట్టు చూసి మనకి పేరు వస్తుందని చెప్పి ఆ మరి ఆ పని కనుక జరగకుండా ఉండేటువంటి అవకాశం కనుక ఉన్నట్టయితే మనల్ని అసలు అందులోంచి మనకు అవకాశం అటువంటి అవకాశమే లేకుండా పని జరిగేట్టు చూడటం. నీకు ఎకనామిక్ రిఫార్మ్స్లో ఇవాళ 25 ఏళ్ళ తర్వాత పివి నరసింహారావు గారి పేరు, ఆయన అందులో ఆయన అప్రూవ్ చేసింది ఏంటంటే మన్మోహన్ సింగ్ గారే ఎకనామిక్ రిఫార్మ్స్కి కర్త అది ఇదని చాలా చాలా కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసి, ఎందుకంటే పివి నరసింహారావు గారిని తొక్కేయాలంటే ఇంకెవరినన్నా పెంచితే కానీ చిన్న గీతకి పెద్ద గీతకి ఇవ్వాల్సిందే కదా, చేయాలంటే అన్న ఉద్దేశంతో చేస్తే ఏదో అదృష్టం కొద్దీ భగవంతుడు ఎటువంటి కల్పిస్తాడంటే ఫైనాన్స్ మినిస్టర్గా చేసినంత వ్యవహారం 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా చేయలేకపోయేప్పటికీ ఓహో ఇది ఎట్టా అయింది అన్న ఆలోచనలో జనం పడతారు కదా. ఇప్పుడు అది వచ్చేప్పటికీ అందరూ రాను రాను ఎందుకైంది, ఎవరి వల్ల అయింది, ఈ పొలిటికల్ ప్రొటెక్షన్ పొలిటికల్ అంబ్రెల్లా కనుక లేకపోతే అయ్యేదా, మన్మోహన్ సింగ్ గారు చేయగలిగేవాళ్ళా, అసలు మన్మోహన్ సింగ్ తేవటమే ఒక మేజర్ స్టెప్ చెప్పిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు చెప్పినవన్నీ చేశారా? ఏది జరుగుతుంది, ఏది జరగదు, ఏది మంచి, ఏది కాదు, ఎకనామిక్ రిఫార్మ్స్ చేసిన కంట్రీస్ అన్నీ ఏ రకంగా దెబ్బతిన్నాయి, దెబ్బతినడానికి కారణం ఏంటి,
ఎందుకంటే ఇకనామిక్ రిఫార్మ్స్ టేకప్ చేసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ లేకపోతే ఐఎంఎఫ్ ఫార్ములాలన్నీ కనుక పెట్టుకొని కనుక చేసుకుపోవటం కనుక మొదలుపెట్టినట్టయితే ఇకనామిక్ డిస్పారిటీ బిట్వీన్ ది పూర్ అండ్ ద రిచ్ చాలా పెద్ద వైడన్ అయిపోయి రివల్యూషన్స్ వచ్చేటువంటి చాలా చాలా దేశాల్లో వచ్చేటువంటి అవకాశం, ఇటువంటి రావడానికి అవకాశం లేకుండా ఇకనామిక్ రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్ అని ఆయన ఆ స్లోగన్తో దాన్ని బ్యాలెన్స్ చేసింది. ఆ బ్యాలెన్స్ చేసింది ఎవరు? మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ఒక్కసారి మనం కనుక ఆలోచిస్తే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పరిస్థితి కనుక ఆలోచించినట్టయితే మనకు తెలిసింది, ఒకటి ఆయనకి రాజ్యసభ సీటు కూడా లేదు. సామానంతా సర్దేసుకొని హైదరాబాద్ వచ్చేద్దామని కొట్టాలంలో స్వామీజీ అయ్యేటువంటి అవకాశం ఉండేటైతే అట్లా వెళ్ళిపో స్వామీజీ అయిపోదామనే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన సంగతి అయి ఓవర్ నైట్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయనతోటి ఉన్న ఎంతమంది ఎంపీలు ఆయనతో ఉన్నారు? ఒక్క ఎంపీ కూడా లేదు. ఒక్క ఎంపీ కూడా ఆయనకి ఆయన గ్రూప్ అంటూ ఆయన ఎప్పుడు కాంగ్రెస్లో ఉన్నంతకాలం కూడా ఆయనకి ఎప్పుడు ఆయనతో ఫాలోయర్స్ కోసం పనిచేసింది లేదు. అంటే అసలు రాజకీయాల్లో ఉండాల్సిన విలువలు ఏమిటి? నీ ఫాలోయర్స్ కోసం పనిచేస్తావా? నీ పార్టీ కోసం పనిచేస్తావా? నీ దేశం కోసం పనిచేస్తావా? ఇప్పుడు సోషల్ వర్క్లో పబ్లిక్ లైఫ్కి వచ్చేటువంటి వాడు ఏ విలువ దేనికోసం వస్తాడు? నువ్వు ఎవరిని అడిగినప్పటికీ నా దేశం కోసం వస్తానండి, నా ధర్మం కోసం వస్తానండి అని ప్రతివాడు చెప్తాడు. కానీ చివరికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిధి ఎలా కుచించుకుపోతుంది? ఎలా కుచించుకుపోతుందంటే దేశం కోసం వచ్చిన వాడు నా పార్టీలో పవర్, మా పార్టీ పవర్లో ఉంటేనే కదా నేను వచ్చేది అని పార్టీ కోసం. పార్టీలో ఉండాలంటే నేను పవర్లో ఉంటే కదా పార్టీ ఉండేది. ఆ పార్టీ పవర్లో ఉన్నా నాకేం లాభం అనుకునేవాడు నా గ్రూపు. ఈయనకి గ్రూపు లేదు, ఈయన పార్టీలో ఈయనకి ఆయన ప్రతిభ కోసం ఆయన్ని రికగ్నైజ్ చేశారు తప్పితే ఈయన రాజకీయంగా పనికి వస్తాడని ఎప్పుడు ఆయన్ని చేసింది లేదు. ఆయనకట్ట అధికారం ఇచ్చింది లేదు. ఈయన లేదా అధికారం కోసం పోయి ఎప్పుడు నాకు ఇది కావాలని అడిగిన మనిషి కూడా కాదు. ఇంకా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా ఒక తెలంగాణ నుంచి ఒక చీఫ్ మినిస్టర్ కావాలి కాబట్టి ఆంధ్రాన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి అందరికీ యాక్సెప్టబుల్గా ఉండాలి కాబట్టి ఈయన కాంగ్రెస్ పార్లమెన్స్లో అందరికీ యాక్సెప్టబుల్ పర్సన్ కాదు. అక్కడ కాంగ్రెస్ సిస్టమే చాలా డిఫరెంట్ సిస్టమ్. అక్కడికి మోస్ట్ యాక్సెప్టబుల్ పర్సన్ కంటే లీస్ట్ అబ్జెక్షనబుల్ పర్సన్ కావాలి వాళ్ళకి. ఈయన పివి నరసింహారావు గారు చాలా లీస్ట్ అబ్జెక్షనబుల్ పర్సన్, ఎవరు అబ్జెక్షన్ చెప్పడానికి అవకాశం లేని పర్సన్ కాబట్టి అప్పుడు ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ కూడా అట్టానే అయినాడు. అట్టా అయినప్పుడు అందరి ఉద్దేశం ఏంటంటే ఈయన చాలా స్టాప్ గ్యాప్ ప్రైమ్ మినిస్టరు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఈయన వెనక ఎవరూ లేరు. ఏది శరద్ పవార్ లాగా కాదు, మిగతా వాళ్ళలాగా కాదు, మిగతా వాళ్ళలాగా కాబట్టి వెనక 10 మంది కూడా లేరు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు దింపేయచ్చు. ఎవరిని కావాలంటే వాళ్ళు మనం తీసుకోవచ్చు. ముందు ఇవాళ ఈ హడావుడిలో ఇట కాకుండా ముందు ఒకటి కనుక ఈయన కనుక చేసేస్తే ఎవరినన్నా చేసేస్తే ఆయన మేక్ అయిపోయినాయంటే కష్టమైపోతుందన్న ఉద్దేశంతో ఈయన్ని ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఆయనకి తెలుసు, పార్టీలో వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆయనకి ఇంకా విషయం తెలుసు, ఈయన ప్రతిభ తెలుసు, ఈయన ఉండాల్సిన ఫ్యూచర్ తెలుసు. కాబట్టి అటువంటి వాడు ఇకనామిక్ రిఫార్మ్స్ ఉన్న క్రైసిస్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావాలి. ఈ క్రైసిస్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావాలంటే ఆ క్రైసిస్ ఒక్కటి పోయిన 1-2 నెలలు పర్లేదు, పీపుల్ యాక్సెప్ట్ చేయడానికి ఎటువంటి రిఫార్మ్స్ అయినా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధం. కానీ అయిన తర్వాత రిఫార్మ్స్ కంటిన్యూ చేయాలంటే పార్టీలో రిఫార్మ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ, పార్టీలోని రిఫార్మ్స్ అంటే వ్యతిరేకత, అపోజిషన్లో ఎట్టాగో వ్యతిరేకత. మీకు బీజేపీ అప్పుడు అపోజిట్, లెఫ్ట్ పార్టీస్ అన్నీ అపోజిట్, మిగతా రీజనల్ పార్టీస్ అపోజిట్. ఈ అట్ట దెర్ ఇస్ నో కాన్సెన్సస్ ఆన్ రిఫార్మ్స్, చేద్దామన్న తహత లేదు. ఏదో కొద్దిమంది వాళ్ళు వీళ్ళు ఇంటలెక్చువల్స్ వాళ్ళు చేయడానికి సిద్ధపడ్డారన్నా కూడా వాళ్ళకి పొలిటికల్ వెయిట్ కానీ ఒక రకమైన కమిట్మెంట్ కానీ లేనిటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఈయన రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ చేసి దశాదిశ నిర్దేశం చేసి ఇంకా తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని మార్చడానికి అవకాశం లేనంత పాత్రలో పెట్టేసి వెళ్ళిపోయినాడు. అంటే మీరు ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. దానికి ముఖ్యమైన కారణం ఈ రిఫార్మ్స్కి కర్త నేను అని చెప్పడానికి ఒప్పుకోకపోవడం. ఎందుకంటే ది మూమెంట్ ఆయన కనుక ఇది నేను చేస్తున్నాను నేను చేయిస్తున్నాను అన్న వాసన కనుక
కాంగ్రెస్ లో కానీ ఎవరి ఎవరికి తెలిసినప్పటికీ ఇది ఆయన్ని అటాక్ చేసేసి దింపేసేయాలని. ఆ రకంగా చేయడానికి చాలా ప్రయత్నం జరిగి ఆఖరికి ఈ మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారి టీంని బ్రేక్ చేద్దామని చాలా ప్రయత్నం చేసి ఇప్పుడు ఈయన స్థితప్రజ్ఞుడు కాబట్టి ఎవరు ఏమన్నా ఏం చేసుకుపోయినా నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు నేను దేవుడికి ఇక్కడ సేవ చేస్తూనే ఉంటానన్న ధ్యాసలో వెళ్తున్నారు కాబట్టి ఆయన ఎవరు ముట్టుకోవడానికి అవకాశం లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చాడు, ఆయన పెన్షన్ ఆయనకు వస్తుంది. పొలిటికల్ పర్సన్ కాదు, చాలా సెన్సిటివ్ మ్యాన్, ఎవడన్నా ఏమన్నా అంటే తట్టుకునేటువంటి పరిస్థితి కాదు. అటువంటి వాడిని టార్గెట్ చేసి కాంగ్రెస్ మనుషులే మన్మోహన్ సింగ్ గారిని మనసు క్షోభ పెట్టి రిజైన్ చేసేట్టుగా చేసిన పరిస్థితి చేస్తే ఆయన పివి నరసింహారావు గారు ఉండి ఈయన ఇదర్ ఫిష్ నారే ఫౌల్, ఆయన అటు ఇటు రాజకీయవేత్త కాదు, అటు సివిల్ సర్వెంట్ కాదు. ఇప్పుడు ఈయన ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత నేను రాజకీయంలోకి రాలేదంటే ఎట్ట కుదురుతుంది అయ్యా? ఈయన ఫైనాన్స్ మినిస్టర్ కదా, దేశానికి రాజకీయవేత్తగా ఉన్నాడు. నేను ఎవరినన్నా ఇంకెవరినన్నా రాజకీయవేత్తను పంపిస్తే వాళ్ళ ఏజెండా వాళ్ళకు ఉంటుంది, సివిల్ సర్వెంట్స్ని పంపిస్తే వీళ్ళు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ పంపించాడో లేదో తెలియదు. అందుకని నువ్వు వెళ్ళి కొంచెం మన్మోహన్ సింగ్ గారికి చెప్పి ఆయన రిజిగ్నేషన్ విత్డ్రా చేసేట్టు చేయమని. ఆయన మన్మోహన్ సింగ్ గారు ముందే పబ్లిక్గా డిక్లరేషన్ మీడియా ముందు ఇచ్చేశారు, ఎవరు ఎంత బలవంతం చేసినా, ప్రైమ్ మినిస్టర్ ఎంత బలవంతం చేసినా నా రిజిగ్నేషన్ నేను విత్డ్రా చేసే క్వశ్చనే లేదు, అయిపోయింది నేను చేసేసాను అని అంటే ఏదో నన్ను పంపించారు. పంపించినప్పుడు సరే మనం చెప్పేది చిలక పలుకులు, ఆయన చెప్పినవి తీసుకెళ్ళి అవతల చెప్పి రావటం. కానీ అప్పుడు అన్నది ఏంటంటే, అయ్యా నాలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 50 మంది పనిచేస్తున్నారండి, నేను జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ని, ఆయన దగ్గరికి పోతే మాట వింటారా అంటే పివి గారు ఒకటే మాట, నిన్ను నేను విశాఖపట్నం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన కారణం నువ్వేదో నాకు ఇన్ఫర్మేషన్ అడ్వైజరు ఇంకేదో చేసేసి పెడతావు అన్ని చేస్తావని కాదు, నీకు నాకు ఉన్న క్లోజ్నెస్ అవతల వాడికి అర్థమై నువ్వు వెళ్ళి కనుక ఏమైనా చెప్పావంటే అది ప్రైమ్ మినిస్టరే చెబుతున్నాడన్న ఫీలింగ్ వాడికి రావాలి, అవతల వాడికి రావాలి. ఇక్కడ నువ్వు ఎవడు జాయింట్ సెక్రటరీయా అడిషనల్ సెక్రటరీయా అని కాదు లెక్క, ఇక్కడ ఇందిరాగాంధీ గారి దగ్గర పనిచేసిన వాళ్ళని సంగతి చూసావు కదా, టైపిస్టులు స్టెనోగ్రాఫర్లు అంతా ఇక్కడ మినిస్టర్లు అయిపోయినారు, ఇప్పుడు ఇంత ఇన్ఫ్లుయెన్స్ తోటి అయిపోయినారు. అందుకని ఇక్కడ ఢిల్లీ పాలిటిక్స్లో నువ్వు ఎవరు అన్న క్వశ్చన్ కాదు, నువ్వు ప్రైమ్ మినిస్టర్కి ఎంత దగ్గర, ఈ మాట నీ మాట అంటే ప్రైమ్ మినిస్టర్ మాటేనా అన్న ఫీలింగ్ ఉంటే చాలు, అది నీకుంది నువ్వు వెళ్ళు అని ఏదో పంపించారు, ఏదో చెప్పామో అని తీసుకొచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలామందికి ఆయన మనసులో ఏముంది, ఏం చేయదలుచుకున్నాడు, అందరు చెప్పిన మాట వింటాడు, ఏ పేపర్ ఇచ్చినా చదువుతాడు, ఆయన మనసులో ఉన్నది అది ఇతరులకి చెప్పేటువంటిది కాదు. కానీ చాలామందికి చాలా అపోహ, మిస్అండర్స్టూడ్ మ్యాన్ అంటే, ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒకనాడు ఒక మాట అన్నాడు, నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఈజ్ ఆల్సో ఎ డెసిషన్ అని ఆయన అన్నది. అందుకని ఆయన పివి నరసింహారావు గారు లైఫ్ అంతా డెసిషన్స్ తీసుకోకుండానే అట్ట కాలయాపన చేసి కాలానికే వదిలేశాడు అన్న ఫీలింగ్లో చాలామంది ఉండేటువంటి అవకాశం లేదు. మీరు ఆయన సర్వీసులో ఏ ఉద్యోగం ఏది చూసినా పాలసీ విషయాల్లో లేదా ప్రోగ్రామ్స్ విషయాల్లో ప్రజలకు సంబంధించిన విషయాల్లో సంక్షేమ విషయాల్లో దేశానికి మంచి జరిగే విషయాల్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ డిపార్ట్మెంట్లు ఒక రకంగా ముందుకి. ఆయన దేవాదాయ శాఖలో ఉన్నాడంటే ఈనాడు వచ్చిన రిలీజియస్ ఎండమెంట్స్ యాక్ట్ ఆయన రాసిన యాక్ట్, ఆయన తయారు చేసిన యాక్ట్. కానీ ఆ యాక్ట్ని పాస్ చేసే టైంకి రాజకీయ నాయకులు వాళ్ళకి కావాల్సినట్టుగా, ఎందుకంటే ఈయన వాళ్ళ కూర్చొని మనం అందరం బ్లేమ్ చేసేదేమిటి, దేవాలయాల మీద ప్రభుత్వానికి ఎందుకు ఉండాలండి అధికారం. ఆయన రాసిన యాక్ట్ అంత కాదు, ఆయన రాసిన యాక్ట్ ఏంటంటే కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ అని రాయలేదు, ఎవరినన్నా పబ్లిక్ పర్సన్ ఎవరినన్నా కమిషనర్గా వేయొచ్చన్నారు. ఆ కమిషనర్ తనంతట తాను పనిచేయడానికి లేదన్నారు. దానికి ధార్మిక పరిషత్ అని, ధార్మిక కౌన్సిల్ అని, ధర్మాచార్యులు ఇతర సమాజంలో హిందూ సమాజంలో హిందూ మతం కోసం హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి కార్యకర్తల్ని ఒక వర్గంగా పెట్టి వారి అడ్వైజ్ మీదనే కమిషన్ పనిచేయాలని, కానీ ప్రభుత్వానికి ప్రపోజల్గా రాకూడదని ఆయన పెట్టిన అటువంటి స్కీమ్ని కాస్త మార్చేసి
అది కాస్త మినిస్టర్ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్ ఓరియంటెడ్ చేసి ఆఖరికి ఎండమెంట్స్ డిపార్ట్మెంట్ అంతా ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయ్యేట్టుగా మనం తర్వాత చేసుకున్నాం. ఆయన ఒరిజినల్ ఉద్దేశం అది కాదు. అది ఆ రకంగా నేను జైళ్ళ గురించి చెప్పారు. హెచ్ఆర్డీ చూడండి, డిఫెన్స్ చూడండి, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ చూడండి. మీరు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆ టైంలో అక్కడ కనుక మంచి కనుక ఏదైనా దేశానికి జరిగిందంటే ఈయన ఆలోచనలతోటే, ఈయన ప్రోగ్రామ్స్ తోటే, ఈయన పాలసీస్ తోటే. ఆయన ఏంటంటే హడావిడి లేదు, అనౌన్స్మెంట్లు లేవు, చేస్తున్నామని చెప్పటం లేదు. ఇది లేకుండా ఇవ్వడం చెప్పారు. బడ్జెట్ ఒక బడ్జెట్ ఫస్ట్ మన్మోహన్ సింగ్ గారు బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు అసలు బడ్జెట్ కన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఎవరికి తెలియకుండా మీడియాకు కూడా తెలియకుండా రిలీజ్ అయిపోయింది. ఏంటంటే లైసెన్సింగ్ పాలసీ రద్దు చేసేసాను. అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డెసిషన్స్, నిన్న తీసుకున్న డెసిషన్ లాంటి డెసిషన్ అదే. అటువంటి డెసిషన్ అది అప్పటిదాకా దేశానికి ఎందుకు కార్యక్రమాలు జరగటం లేదు. ఏమిటంటే ప్రతిదానికి లైసెన్స్ రాదు, ఎవడు పెడగాలన్నా పెడగడానికి లేదు, మోనోపోలీస్ కమిషను, రకరకాల ప్రాబ్లమ్స్, ప్రతిదానికి ప్రభుత్వం దగ్గరికి రావాలి, ప్రతిదానికి ప్రభుత్వ అధికారులతో తీసుకురావాలి. ఇటువంటి ఆ లైసెన్స్ అండ్ పర్మిట్ రాజుని ఒక్క స్ట్రోక్ తోటి జస్ట్ ఆయనే మినిస్టరు ఆ పోర్ట్ఫోలియోకి, పార్లమెంట్లో ఈయన అనౌన్స్ చేయలేదు, ఈయన డిప్యూటీ మినిస్టర్ చేత అనౌన్స్ చేయించారు. అటువంటి ఆయన డిప్యూటీ మినిస్టర్ చెబుతుంటే అటువంటి ఏదైనా మేజర్ డెసిషన్ అయితే ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు కదా అని అంత కూర్చుని ఉన్నారు. క్వయట్గా మరుసటి రోజు అయ్యేప్పటికీ ఆ బడ్జెట్ హడావుడిలో అసలు మర్చిపోయినారు ఇది. ఈ వీళ్ళు రియలైజ్ అయ్యేప్పటికీ మేజర్ పాలసీ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. ఇందులో ఇప్పుడు మీరు విలువలు అంటే ఏమిటండి విలువలు? మన కోసం మనం చేసుకుంటే విలువ, దేశం కోసం చేస్తే విలువ, పేరు లేకుండా చేస్తే విలువ, అది ఇంప్లిమెంట్ అయ్యేట్టు చేస్తే విలువ? ఇవి మనిషికి కావాలంటే విలువలు, విలువలంటే అవి విలువలు. అది చేసిన తర్వాత నువ్వు ఏ పాలసీ చేద్దామన్నా దానికి ప్రిపరేషన్ ఒక రెండు నెలలు మూడు నెలల ముందు నుంచే. మనం ఈ డెసిషన్ కనుక తీసుకోబోతుంటే ఈ డెసిషన్కి ఫేవరబుల్గా ఎవరు వస్తారు, వ్యతిరేకం చేసేవాళ్ళు ఎవరుంటారు, ఈ వ్యతిరేకం చేసేవాళ్ళని మనం అనౌన్స్ చేయబోయే లోపల పొలిటికల్గా న్యూట్రలైజ్ ఎట్టా చేస్తాము, వాళ్ళకి ముందు పిలిచేసి ఏ రకంగా ఇన్వాల్వ్ చేసి ఏ రకంగా వాళ్ళని కూడా యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసి ఏం చేసుకుపోతాం. ఇవన్నీ ఆయన చాణకుడు అన్నారు. మీరు చాణకుడు అంటే చాణకుడు అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఫోర్ సైట్ అనుకోండి, ఫోర్ థాట్ అనుకోండి, ఏదన్నా ఇవన్నీ మనసులో ఇంకొకటితోటి షేర్ చేసుకునేది లేదు, ఆలోచించేది. అది ఆలోచించేప్పుడు ఏదన్నా క్లిష్టమైన పరిస్థితి కనుక వచ్చి ఇబ్బంది వచ్చి ఆయన క్లారిటీ కనుక లేకపోతే ఆయనకు సిస్టమ్ ఉంది. ఆదివారం నాడు మీటింగ్లే ఉండేవి కాదు, ఆయన ఇంట్లో కూర్చునేవాడు. వచ్చినప్పుడు ఎవడో నాబట్టి వాడిని కొంచెం దగ్గర అనుకొని అసందర్భంగా మాట్లాడడానికి చెప్పింది వింటూ ఉంటాడనుకొని సొంత తెలివితేటలు ఉపయోగించడం అనుకున్నట్టు వాడిని నాబట్టి వాడిని కూర్చోబెట్టుకుంటాడు. ఆ కూర్చోబెట్టుకుని ఆయన ఒక స్వగతంలాగా మాట్లాడుతుంటాడు ఈ విషయం గురించి ఆలోచన చేసి చేస్తుంది. మనం మధ్యలో ఏదో అవునండి కాదండి అంటూ ఏదో అది గడుపుతుంటే ఆయన మనసులో క్లారిటీ రావడం కోసం మనకు అక్కడ ఢిల్లీలో ఎట్లా ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్ తోటి లోపలికి వెళ్ళొచ్చి ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడకుండా వచ్చేసిన వీడు చాలా గొప్పవాడండి, ప్రైమ్ మినిస్టర్ పోయినాడు, ఏం చెప్పాడు, ఏమిటో అది ఇది అని అనుకునేటువంటి అక్కడ పరిస్థితి. అది ఎక్స్ప్లాయిట్ చేసుకొని 10 మందికి ఆయనతో మాట్లాడకపోయినా పక్కన వెళ్ళేసి ఏదో కాగితం ఇచ్చేసో పుస్తకం ఇచ్చేసో రాసినవి ఎవడదో ఇచ్చిందో ఇచ్చేసి వచ్చేసి ఇచ్చి నేను అది మాట్లాడాను ఇది మాట్లాడాను చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది అదే నువ్వు 2 గంటలు ఆయనతో కూర్చొని కనుక వచ్చేటైతే చాలామంది అంతా ఈయనేనండి, ప్రతిదీ ఈయనతో డిస్కస్ చేసేసానని నేను. మనం కాదని చెప్పలేము, అవునని చెప్పలేము, కాదని అవునని చెప్పకుండా కూర్చుంటే అది నిజమే అయిపోతుంది. ఇది సైలెన్స్ ఇస్ హార్ట్ ట్రూత్. నేను ఢిల్లీలో అట్టా పెరిగిపోయినాను. జరిగిన వాటిలో మన ప్రమేయం కానీ మన తెలివితేటలు కానీ మన ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమీ లేదు. ఇన్వాల్వ్మెంట్ అలా ఆ విన్న వాటిని బయటికి చెప్పలేదు, కార్యం అయ్యేట్టుగా పని అయ్యే చోట పాడు చేయలేదు. మనంగా మనం కంట్రిబ్యూట్ చేసేందుకు అదే కనుక వాళ్ళు ఇద్దరు కనుక ఎవరితోనో మాట్లాడేస్తే ఓహో ఇది పివి నరసింహారావు గారి ఐడియారా, పివి నరసింహారావు గారు పెరిగిపోతారు కాబట్టి ఈ పార్టీ దెబ్బతిన్నా పర్లేదు, దేశం దెబ్బతిన్నా పర్లేదు, పివి నరసింహారావు గారు పెరగకూడదు అనుకునేవాళ్ళు పార్టీ నిండా ఉన్నారు. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే వాళ్ళని
కొంత ఆత్మీయుడిగా తీసుకొని ఆ విషయాలు చర్చించారు కాబట్టి అవి ఆయనకి మన మీద ఉన్న నమ్మకం ఏంటంటే వీడితో చెబితే బయటికి పోదు అన్న పాయింట్. కానీ ఎవడో ఒకటితోటి ఇది ఓపెన్ అవుట్ కావాలి, అయితే కానీ క్లారిటీ రాదు. అందుకని ఓ సౌండింగ్ బోర్డు లాగా అందులో వాడుకోవడం జరిగింది. అది చదువుకోవడానికి ఆయన ఆ రకంగా కార్యక్రమాలు కూడా చేసిన కార్యక్రమం. ఇంకో విలువల సిస్టమ్ దగ్గరికి మనం వెనక వచ్చినట్లయితే పాలిటీషియన్ అనగానే ఈ రోజుల్లో విలువల గురించి మాట్లాడితే ఒకే విలువ గురించి అందరూ మాట్లాడతారు. పేపర్ తీయంగానే అది వరకు ఏదో లక్షలు కోట్లు మ్యాక్సిమం ఉంటే ఇప్పుడు వేల కోట్లు అయిపోయింది. అది ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. సరే ఇప్పుడు అవన్నీ ఇవాడ ఉన్నాయో లేదో తెలియదు. మరి నిన్నటి దెబ్బకి ఎన్ని వేల కోట్లు పోయినాయో ఉన్నాయో వాళ్ళు ఇంతకన్నా చాలా తెలియగల వాళ్ళు అవి 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లలో ఉండకపోవచ్చు. అవన్నీ ఫారిన్లో డాలర్లో ఉండొచ్చు, ల్యాండ్స్లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. చాలా తెలియగల వాళ్ళు ఇది చేసుకుపోయి ఉండొచ్చు. కానీ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేటర్తో మాట్లాడితే కోటికి ఏమి తక్కువ మాట్లాడు దేనికి వచ్చినా అంతేనా. నీకేదో ప్లాన్ కావాలన్నా అప్పుడు ఏది కావాలన్నా ఈ పర్సంటేజుల్లోనే కానీ వేరే మామూలుగా అది అది ఒక రకమైన జాజ్యం అది సమాజంలో అది అది పట్టేసింది. మరి దేశంలో పార్టీలో ఉన్న అన్ని పదవులు చేశాడు ఆయన. జిల్లా దగ్గర నుంచి తాలూకా దగ్గర నుంచి జిల్లా దగ్గర నుంచి స్టేట్ సెంటరు నేషనల్ లెవెల్లో ప్రెసిడెంట్ దాకా కాంగ్రెస్ పార్టీలో అన్ని పోస్టులు చేశారు. జైల్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి సెంటర్లో ఉన్నటువంటి అన్ని మేజర్ పోర్ట్ఫోలియోలు మినిస్టర్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ చేశారు, ఇన్నేళ్ళు చేశారు. చేసిన తర్వాత ఆయన చచ్చిపోయే ముందు ఒక 4-5 నెలల ముందు మా ఇద్దరి కాన్వర్సేషన్ వల్ల మనిషి విలువ ఏమిటో మనకి తెలిసేటువంటి పరిస్థితి. ఆయన అదేంటంటే నా మీద ఇదేమిటో 4 కేసులు ఉన్నాయి కదా, ఈ 4 కేసులు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నాయి, హైకోర్టులో ఉన్నాయి, సుప్రీంకోర్టులో ఉన్నాయి, ఇందులోనే మళ్ళీ ఐఏలని అవని ఇవని రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ ఒకేసారి 10 మంది 20 మంది లాయర్లు, జూనియర్ కోర్టు జూనియర్ లాయర్లు సీనియర్ లాయర్లు వీళ్ళంతా పనిచేశారయ్యా. ఇంత చేసినప్పుడు నాకు ఇన్సైడర్ పుస్తకం రాస్తే 8 లక్షల దాకా నాకు రాయల్టీ వచ్చింది. ఆ రాయల్టీ ఆ సీనియర్ లాయర్కి ఇచ్చేశాను. కానీ ఇంకా చాలామంది జూనియర్ లాయర్లు వీళ్ళంతా ఉన్నారు. ఒక 10-12 లక్షల దాకా ఇంకా మనం ఇవ్వాల్సింది ఉంది. ఈ 10-12 లక్షలు అంటే నాకేదో చూస్తే హైదరాబాద్లో ఇల్లు తప్పితే నాకేమి లేదు, ఆదాయం లేదు, భోజనానికి అయితే ఇబ్బంది లేదు, ఏదో పెన్షన్ ఏదో వచ్చేస్తుంది, మెడికల్గా ప్రాబ్లం లేదు, ట్రాన్స్పోర్టు పిఏ ఇవన్నీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్గా వచ్చేస్తున్నాయి. కానీ క్యాష్గా తీసి ఇవ్వాలంటే నేను అది ఇవ్వకుండానే చచ్చిపోతానేమో, వాళ్ళకి అప్పుతోటి చచ్చిపోతానేమో అని భయంగా ఉంది. అందుకని నీకు ఏదన్నా వీలైతే నా హైదరాబాద్లో నా ఇల్లు అమ్మి పెడతావా అని. ఇల్లు అంటే మీకు ఉన్నది ఒక ఇల్లే కదా, అంటే ఇల్లు ఏనాయా, ఏదో చాలా వరకు ల్యాండ్స్ అన్నీ నేను తెచ్చిన రిఫార్మ్స్లోనే పోయినాయి. ల్యాండ్ రిఫార్మ్స్లో ఈయన తెచ్చిన ఆయన ఈయన ల్యాండ్స్ చాలా ల్యాండ్స్ ఈయన తెలిసి ఆయన ల్యాండ్స్ పోతాయని తెలిసినా కూడా రిఫార్మ్స్ పెట్టినటువంటి మనిషి, ల్యాండ్ రిఫార్మ్స్ పెట్టినటువంటి అయిపోయినాయి. మిగతా ల్యాండ్స్ పిల్లల పేరుకి వాళ్ళకి ఇచ్చేసాను. ఒక్కొక్కళ్ళకి ఏదో 30 ఎకరాలు 40 ఎకరాలు డ్రై ల్యాండ్ ఏదో వచ్చేసింది. పిల్లల్ని వాళ్ళకి మనం ఏమి ఇవ్వకుండా ఇప్పుడు మనం అడగటం భావ్యంగా లేదు. అందుకని ఆ ఇల్లు ఉంది కాబట్టి ఆ ఇల్లు ఎంత త్వరగా అమ్మేస్తే ఈ 12 లక్షలు చేస్తామంటే నాకు నాకు విషయం తెలిసి ఆయన విషయం తెలిసి ఆయన క్యారెక్టర్ తెలిసినప్పటికీ కూడా నాకే అనుమానం వేసిందంటే సార్ నేనైతే డైరెక్ట్గా డీల్ చేయలేదు కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలిసిన సాన్నిహిత్యం ఉన్నవాడిని కదా, మరి ఏదో రకరకాలుగా చాలా చాలా డబ్బులు మీ చేతుల మీదుగా వెళ్ళేవి కదా, మరి ఏదో 10-12 లక్షలకి ఏమిటండి అన్నాను. అంటే అదంతా పార్టీ డబ్బు కదనయ్యా, అదంతా పార్టీ డబ్బు కదా, నీకు తెలుసు కదా వచ్చింది వచ్చినట్టు సీతారాం కేసరికి పంపించేవాడిని కదా ఇది. అందులో ఒక రూపాయి మనం ఎందుకంటే ఎవరు ఇచ్చినవాడు పార్టీ వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి మనం ఏదో పెద్ద మొత్తం వదులుచుకున్నవాడు ప్రైమ్ మినిస్టర్కే ఇస్తామని వస్తాడు. అందుకని అది ఒకటి నొక్కి పెట్టేస్తే జీవితం వెళ్ళిపోతుంది. కానీ మనిషి
రిటైర్ అయ్యేప్పటికీ ఆ 12 లక్షల కోసం ఇల్లు అమ్మేటువంటి పరిస్థితి. ఇది మీరు కరప్షన్ అండ్ పాలిటిక్స్ మిగతావన్నీ మాట్లాడుతున్నారు కదా, మాట్లాడినప్పుడు ఈయన అటువంటి వాడని నమ్మడానికి అవకాశం ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఆయన మీద 4 కేసులు కరప్షన్ కేసులు, ఆయన మీద వచ్చిన 4 కేసులు జేఎంఎం కేసు. అంటే కరప్షన్ కేసు అంటే 4 కేసుల్లో కూడా ఈయన రూపాయి తిన్నాడన్న కరప్షన్ కాదు. ఒకటేదో పొలిటికల్ కరప్షన్, ఒకటి ఈయన పేరు వాడుకొని డబ్బు చేసుకున్నాడని చంద్రస్వామి కేసు, ఇంకోటి సెయింట్ కిట్స్లో బీపీ సింగ్ని ఇరికించడానికి ఇంకెవరో మినిస్టర్ ఏదో చేస్తే ఈయన ఏదో అక్కడ డాక్యుమెంట్స్ ట్రూ కాపీస్ సర్టిఫై చేసినప్పుడు ఈయన వాషింగ్టన్లో ఉన్నాడని అంత తప్పితే. ఇవన్నీ కారణాలు ఏంటి అంటే కరప్షన్ కేసులు పెట్టి ఈయన ఎక్కే దిగి ఇన్ని కోర్టులు తిరిగి వచ్చి అన్నిటికీ క్లారిటీ వచ్చి మొత్తం కేసులు కొట్టేసినప్పటికీ కూడా ఆ రోజుల్లో స్కాములు జరిగినాయి అని ఈయన మీద మోస్ట్ కరప్ట్ రెజీమ్ అప్పటికి అన్న పేరు మీద పేరు పెట్టారు కదా. దాంతో ఆ బురదంతా ఈయన పర్సనల్గా కరప్ట్ అయినా కాకపోయినా కూడా బురద అంటుకోవడానికి అవకాశం కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాల్యూ సిస్టమ్స్లో 2 రకాల వాల్యూస్. మన్మోహన్ సింగ్ గారిని చూసాం, అబ్సల్యూట్లీ ఆనెస్ట్ పర్సన్, క్వశ్చనే లేదు, రూపాయి తీసుకునేది లేదు, కానీ జరిగిన స్కామ్లన్నీ ఆయన పీరియడ్లోనే ఆయన టాలరేట్ చేసి పదవిలో ఉన్నాడు. అదే ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత కనుక ఆయన కనుక రిజైన్ కనుక చేసి కనుక ఉన్నట్టయితే అసోసియేట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈయన డబ్బులు తిన్నాడని కాదు, డబ్బులు తీసుకున్నాడని కాదు, ఈయన మీద ఏదో విధంగా కక్ష సాధించాలి అన్న పాయింట్ మీద కొంతమందికి కాంగ్రెస్ పార్టీలోనే ఆ వాళ్ళ అనుయాయుల్లోనే ఏదో ఒకటి కసి కొద్ది చేసింది. దానికి కారణాలు రెండు. ఒక కారణం ఏంటంటే హవాలా కేసులో ఈయన బీజేపీ అద్వానీ దగ్గర నుంచి ఈయన రైట్ హ్యాండ్ మనుషులు, కాంగ్రెస్లో ఉన్న లీడర్సు చాలామంది 20-25 మంది లీడర్సు ఎవడా జైన్ డైరీస్లో వీళ్ళ పేర్లు ఉన్నాయన్న పాయింట్ మీద ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా ఈయన వాళ్ళ మీద కేసులు పెట్టించాడు సిబిఐ చేత అన్నది. దీంట్లో ప్రజలకు చెప్పుకోవడానికి చాలా ఉంది. లోపల జరిగిన విషయం చాలా సున్నితమైన విషయం, ఎవరికి తెలిసింది కాదు, ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆయన పిలిచి అన్నది చెప్పింది ఒకటి, ఏమయ్యా నేను అప్పుడు చెప్పానా నీతోటి, మనవాడు వద్దయ్యా సిబిఐ డైరెక్టర్ కానీ నీతో చెప్పాను కదా, నువ్వు కాదండి తెలుగువాడండి, నెంబర్1 వచ్చాడండి, లిస్టులో ఉన్నాడండి. మనం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెలుగువాడికి నెంబర్1గా లిస్టులో మామూలు రొటీన్లో వచ్చిన వాడికి కూడా మనం ప్రైమ్ డైరెక్టర్ ఇవ్వకపోతే ఇంకా మనం ఇక్కడ ఉండి చేసేది ఏమిటండి నువ్వు అన్నావు. ఇక్కడ సిబిఐ డైరెక్టర్ ఉద్యోగం, దాని ఇంప్లికేషన్సే వేరు. నువ్వు ఏదైనా కనుక సిబిఐ డైరెక్టర్ని మిస్యూజ్ చేసుకొని నీ పర్పస్ కోసం వాడుకోదలుచుకుంటే నువ్వు చెప్పిన ప్రక్రియ బాగుంటుంది. మన అట వాడుకోదలుచుకున్నప్పుడు హీ విల్ నాట్ బి అన్ అసెట్, హీ విల్ బి అ లయబిలిటీ. అని అంతా నువ్వే చేయిస్తున్నావని అనుకున్నదానికి అపోహకి అవకాశం ఉంటుందయ్యా. అందుకనే నువ్వు విజయరామారావును సిబిఐ డైరెక్టర్గా ఇక్కడికి తెప్పించినందువల్ల విజయరామారావు తెలుగువాడు కాబట్టి, తెలిసినవాడు కాబట్టి మీ ఇద్దరు కలిసి ఈ కేసులన్నీ వీళ్ళందరి మీద పెట్టించడానికి ఒప్పించారు, ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఇచ్చారు అన్న ఫీలింగు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే వచ్చింది కదా అని చెప్పడానికి. అక్కడ జరిగింది ఏంటంటే సిబిఐ టికెట్ వ్యూ దట్ డైజ్ నో కేస్, ఇందులో ఎవిడెన్స్ లేదు, కేసు లేదు, పెట్టాల్సిన అవసరం లేదండి. సిబిఐ కాదు దీని మీద, అప్పుడు విజయరామారావు సిబిఐ డైరెక్టర్ అయితే శివరామన్ అని రెవెన్యూ సెక్రటరీ ఉండేవాడు. ఆ శివరావు మనీ ఇన్కమ్ ట్యాక్స్ మిగతా ఇది ఫారిన్ బయట నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లోస్ బయటికి పంపించే హవాలా ఇవన్నీ ఈ ఎగ్జామిన్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తం ఎగ్జామిన్ చేసి ఇదేమి సంబంధం లేదండి, దీనికి క్వశ్చన్ లేదు, ఎవరి మీద ఎగ్నిస్ట్ ఉత్త డైరీల్లో ఏదో వాడు అబ్రివియేషన్ రాసుకొని
ఏదో ఏబీసీ అనే పేర్లు రాసేస్తే దాని మీద ఎవరి పేర్లో అని చెప్పి చూసి చేసి రేపొద్దున ఎవిడెన్స్ మనం ప్రూవ్ చేయడానికి అవకాశమే లేదు. కాబట్టి గవర్నమెంట్ అసలు మేము సిబిఐ వాళ్ళు ప్రాసిక్యూట్ చేసుకోదలుచుకోలేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మేము ప్రొసీడ్ అవదలుచుకోలేదు అని నిర్ణయం తీసుకొని చేసేసాను. చేసినప్పుడు అప్పుడు ఇద్దరు జర్నలిస్టులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ సుప్రీం ఈ హవాలా కేసులో వాళ్ళ వాళ్ళ మనుషుల్ని పొలిటికల్ లీడర్స్ అందరినీ ప్రొటెక్ట్ చేసుకున్న కోసం ఎవిడెన్స్ లేదని చెప్పి కేసులు మూసేస్తున్నారు అని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు ఆ జస్టిస్ వర్మ ఈ కేసు అంతా తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి అంటే వీళ్ళని ఎవిడెన్స్ లేదండి, ఉన్న ఎవిడెన్స్ పనికిరాదండి అంటే ఎవిడెన్స్ ఉందో లేదో నిర్ణయించేది మీరేనా, కోర్టు నిర్ణయించాలి కదా అంటే కోర్టులో కేసు వేస్తే కోర్టు నిర్ణయించాలండి, కోర్టు కేసు వేయలేకపోతే మేము కేసే వేయకపోతే మీరు నిర్ణయించేది ఏముంటుందంటే లేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఇది వచ్చింది కదా, ఇది ఎగ్జామిన్ అవుతుంది కదా, మీరు ఇది సపరేట్ చేస్తున్నారు కదా, డైరెక్టర్ని ఎన్ఫోర్స్మెంట్ సెక్రటరీని పిలుచురావును, ఇద్దరు పిలుచుకొస్తే వీళ్ళిద్దరు వెళ్ళి లేదండి, లేదంటే లేదో ఉందో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వచ్చింది కాబట్టి తేల్చాల్సింది మేము కనుక మీరు వెళ్ళి ముందు ఆ కేసు రిజిస్టర్ చేసి కేసు ఫైల్ చేయండి, కేసు ఫైల్ చేసిన తర్వాత ఎవిడెన్స్ చూసి ఉందో లేదో మేము నిర్ణయిస్తామని వాళ్ళు ఫైల్ చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున అని ఇంక వాళ్ళు లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీద మిమ్మల్ని హాలప్ చేస్తామన్న పద్ధతికి సుప్రీంకోర్టు జడ్జి చెప్పేప్పటికీ వాళ్ళు ఏమీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి, ప్రైమ్ మినిస్టర్ చెప్పాలంటే సరే ఎవరికి తెలియకుండా వెళ్ళాలంటే ఏదో మనకి తెలుసు కాబట్టి ఏదో ప్రైమ్ మినిస్టర్తో అరేంజ్ చేయవంటే మళ్ళీ ఎందుకంటే సిబిఐ డైరెక్టర్ ప్రైమ్ మినిస్టర్తో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుతున్నాడు అనేప్పటికీ బయట రకరకాల అపోహలు ఎందుకు చెప్పి చాలా అది ఆటోనమస్ ఇండిపెండెంట్ ఏజెన్సీ దాన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అది ఇది అనేటువంటి అవకాశం క్వైట్కి వెళ్ళని తీసుకొని చూపిస్తే అన్నారు కదా మీరే ఎవిడెన్స్ లేదని చెబుతున్నప్పుడు నేను ఎట్టిస్తానయ్యా, ఇప్పుడు వాడు సుప్రీంకోర్టు చెప్పాడని చెప్పి చెప్తే మనం ఎట్టిస్తాము, ఇది మన డిస్క్రిప్షన్ మన రైట్ మనం ఎక్సర్సైజ్ చేయాల్సింది ఉంటుంది కాబట్టి మీరు సుప్రీంకోర్టు జడ్జికి వెళ్ళి చెప్పండి దీంట్లో ఎవిడెన్స్ లేదు లేదు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ దీనికి అప్రూవల్ ఇచ్చే క్వశ్చనే లేదని అది వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జి చెప్తే సుప్రీంకోర్టు జడ్జి అన్నాను ఇది నిర్ణయించాల్సింది మేము, మీరు కనుక డిసిషన్ కనుక తీసుకోకపోతే సుమోటో మేము సిబిఐ నుంచి కేసు విత్డ్రా చేసి కమిషన్ అపాయింట్ చేసి ఆ కమిషన్కి ఇచ్చి కమిషన్ ద్వారా మేము ఎంక్వైరీ చేసినాం అప్పుడు అనేప్పటికీ ఆ పరిస్థితి వచ్చేప్పటికీ ఎలక్షన్స్ ముందు ఇదంతా జరుగుతుంది వచ్చేప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటాం కోసం అని చెప్పి సుప్రీంకోర్టు కనుక ఒకసారి వీళ్ళ దగ్గర నుంచి కేసు తీసేసి కనుక వాళ్లే కనుక తీసుకున్నట్టయితే ఇట్స్ గోయింగ్ టు బి మేజర్ డిఫికల్ట్ ఫర్ ది కాంగ్రెస్, అపోజిషన్ పార్టీస్ అన్నీ చూసారా మీరు సపరేట్ చేసి మీ పొలిటికల్ లీడర్స్ని కరప్ట్ లీడర్స్ అంతా ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి మీరు పర్మిషన్ ఇవ్వలేదు అనేటువంటి అవకాశం వస్తుంది అన్నప్పుడు ఈయన లాస్ట్ మినిట్లో వాళ్ళు వచ్చి బలవంతం చేసినప్పుడు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి దానికోసం ఈయన సంతకం పెట్టాలి. ఒకసారి ఈయన సంతకం పెట్టేప్పటికీ ఈయనకి రైట్ హ్యాండ్ ఉన్న కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ ఇన్వాల్వ్ అయినారు, బీజేపీ లీడర్స్ కొంతమంది అద్వానీ వాళ్ళంతా ఉన్నారు, ఇంకా వీళ్ళందరికీ పార్టీ టికెట్లు ఇవ్వడానికి కేసులు ఇరుక్కున్నారు కాబట్టి పార్టీ టికెట్లు ఇవ్వడానికి లేదు, సరే ఆ ట్రెడిషన్ ప్రకారం భార్యలకి కానీ కూతుళ్ళకి కానీ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అంత పెద్ద సాటిస్ఫై అయింది లేదు, దాంతో వాళ్ళందరూ కచ్చగట్టి ఈయన మీద ఇప్పుడు మరి ఇక్కడ మనం విలువల గురించి మాట్లాడేప్పుడు ఏ విలువ గురించి మాట్లాడతామండి, ఇక్కడ ఏది వాటిది అన్నది ఇప్పుడు పార్టీ కోసం చేశారా, ఇప్పటికీ కూడా ఆయన అదంతా అయిపోయిన తర్వాత కూడా ఆ డెసిషన్ నేను తీసుకొని ఉండాల్సింది కాదయ్యా, ఆ తీసుకొని ఉండాల్సింది కాదండి, ఆ డెసిషన్ కనుక తీసుకోకపోతే హీ వుడ్ హావ్ కమ్ బ్యాక్ యాజ్ ప్రైమ్ మినిస్టర్, బికాజ్ ది ఎంటైర్ పార్టీ వుడ్ హావ్ బీన్ ఇంటాక్ట్ అండ్ రన్ ఎవరిబడి వుడ్ హావ్ బీన్ విత్ హిమ్. అనదర్ డెసిషన్ విచ్ హీ హాజ్ టేకెన్ ఇస్ విలువల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తమిళనాడుతో టైఅప్, అప్పుడు జయలలితతో పొత్తు కాంగ్రెస్కి, సర్వేలన్నీ చేయించాం వెనక నుండి సర్వేలు చేయించమన్నదే నన్ను చేయించమన్నా నేనే అన్ని సర్వేలు పొలిటికల్ సర్వేస్ అన్ని చేయించాం, చేయిస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే కాంగ్రెస్
ఎవరో ఒకరితో కనుక తమిళనాడులో డిఎంకూతో కానీ ఏఐడిఎంకూతో కానీ పొత్తు కనుక పెట్టుకోకపోతే జీరో వస్తాయని, ఒక్క సీటు కూడా రాదు అని. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో కనుక డిఎంకేతో పొట్టు పెడుతుంటే దాదాపు 90% సీట్స్ రావడానికి ఆస్కారం ఉందని. అదే జయలలిత అప్పుడు అధికారంలో ఉండి వాళ్లతో అలయన్స్లో ఉన్న జయలలితతో కనుక పొత్తు కనుక పెట్టుకున్నట్టయితే ఒకటి రెండు సీట్లు వస్తే రావచ్చు, కానీ ఎందుకంటే జయలలిత ఇది అంది వేన్, ఆవిడ పాపులారిటీ పోయింది, ఆవిడికి ఓట్లు వచ్చేటువంటి అవకాశం లేదని. ఉన్నప్పుడు వీళ్ల ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ లీడర్స్ మోపనారు కానీ చిదంబరం వీళ్ళందరికీ జయలలిత అంటే పడదు, జయలలితతో పొత్తు పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదంటే ఈ వీళ్ళందరినీ అక్కడ ఎంజీ రామచంద్రన్ వాళ్ళు ఉన్నంత వరకు ఏదో లివ్ అండ్ లెట్ లివ్ పాలసీలో వీళ్ళని కూడా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అధికారంలో మనం పల్లకి మనం మోస్తుంటే నువ్వు అధికారంలో ఉండి మమ్మల్ని ఎవరిని పట్టించుకోవటం లేదన్నది వీళ్ళ కంప్లైంట్. అట్టా కంప్లైంట్ ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోదండి, మాతో మాట్లాడదండి, ఇంటర్వ్యూ కూడా ఇవ్వదండి, అటువంటి వాళ్ళతో మనం పొత్తు పెట్టుకునే లాభం ఏమిటండి, మనం పొత్తు పెట్టుకునేది. ఈయన మొదటి నుంచి చెప్తూనే వస్తాడు, కాదయ్యా మీరు డోంట్ రైట్ ఇట్ ఆఫ్, ఏదో విధంగా మనం పొలిటికల్ దీంట్లో ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏమంటే ఏ డిఎంకేతో పొత్తు పెట్టుకోవాలి, డిఎంకేతో మనం పొట్టు పెట్టుకునేది లేదు అని సీరియస్గా చెప్పేశాడు. ఎందుకు చెప్పేశాడు, డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే 35-40 సీట్స్ ఆర్ గ్యారంటీడ్. ఆ 35-40 సీట్స్ సౌత్ నుంచి ఈయన కనుక వచ్చినాయంటే ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఎవడు కదలతలేడు. సో విత్ దట్ వన్ డెసిషన్ హీ వుడ్ హావ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ అగైన్. కానీ అప్పటిదాకా ఈడీ ఈ కాంగ్రెస్ లీడర్స్ అందరూ చిదంబరం మోపరారు ఈ లీడర్స్ అందరూ కూడా రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు హత్య జరిగినప్పుడు చెప్పింది ఏమిటి, డిఎంకేకి ఎల్టీటీఈకి లింకులు ఉన్నాయి, వాళ్ళ క్లోజ్నెస్ వల్లనే మా ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోయినాడు. ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోవడానికి ఒక రకంగా బిహైండ్ ది సీన్స్ బాధ్యత అంతా డిఎంకేది అని చెప్తూ దాంతోపాటు వాళ్ళు ఎక్కడెక్కడ మీట్ అయింది అవన్నీ సీక్రెట్ ఫైల్స్ ఇంటెలిజెన్స్ ఫైల్స్ అన్నీ ఈయనకి తెలుసు కాబట్టి మనం ఇవాళ 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఇమీడియట్ పొలిటికల్ గెయిన్స్ కోసం మన లీడర్ని చంపామని మనమే ఎక్యూజ్ చేస్తున్నటువంటి పార్టీతోటి మనం పొలిటికల్ పొత్తు కనుక మనం పెట్టుకున్నట్టయితే మన పార్టీ విలువలు ఏముంటాయి, మన నైతిక విలువ ఏముంటుంది. అందుకని ఇది పేసినందువల్ల ఇమ్మీడియట్గా బాగా లాభపడేవాడిని నేను ఒక్కడే, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ టైఅప్ విత్ డిఎంకే అని ఈయన చెప్పి ఆ లీడర్స్ అందరినీ పంపించి మీరు వెళ్ళిరండి మీరు వెళ్ళిరండి అంటే వాళ్ళు వెళ్ళేసి చాలా సీరియస్గా రజనీకాంత్ని తీసుకొచ్చారు. అయ్యా రజనీకాంత్ కనుక వచ్చేటైతే జయలలిత లేదు డిఎంకే కరుణానిధి లేడండి వీడు కొట్టేస్తాడు కావాల్సినంత పాపులారిటీ ఉందంటే అని పిలిచేస్తే మీరు తప్పకుండా బాగానే ఉంటుంది మీరు తీసుకోండి అని అంటే కూర్చొని అంతా చేస్తే ఆ రజనీకాంత్ కూడా ఒప్పేసుకున్నాడు, అంతా అయిపోయింది వెళ్ళిపోయినాడు. మరుసటి రోజు ఏమనుకున్నాడో ఏమో, ఆయన అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు నేను కర్టసీ కాల్ చేశాను, నాకు పాలిటిక్స్లో వచ్చేటువంటి ఇది లేదని ఆయన స్టేట్మెంట్ చూడండి రికార్డెడ్ స్టేట్మెంట్లో ఇచ్చేశాడు. ఆ ఇచ్చేప్పటికీ వీళ్ళకి ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. అప్పుడు సిడబ్ల్యూసీలో నిర్ణయం ఏంటంటే నేను మొదటి నుంచి చెప్పాను కదా మనం డిఎం అంటే వాళ్ళంతా సార్ పాలిటిక్స్లో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్ ఫేమస్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా చెప్తే, కానీ విలువలు అనేవి ఒకటి ఉంటాయా. ఈ క్వశ్చన్ ఇస్ మనం ఈ అంటే రాజీవ్ గాంధీకి ఈయన లాయల్ కాదు, డిఎంకేతో పొట్టు పెట్టుకున్న సోనియా గాంధీ లాయలు, చిదంబరం లాయలు, మోపనారు వీళ్ళంతా లాయలు, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్షిప్ని సాక్రిఫైస్ చేసేటువంటి పరిస్థితి 40 పార్లమెంట్ సీట్స్ అంటే ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఫర్ హిమ్. అప్పటికి అటువంటిది మీరు పాలిటిక్స్లో విలువలు ఉంటున్నారు కాబట్టి ఈ విషయం మాట్లాడాల్సింది. ఇప్పుడు మనిషి క్యారెక్టర్ ఎప్పుడు బయటకు వస్తుందంటే వెన్ యు ఆర్ లైక్లీ టు లూజ్ వాట్ ఎవర్ యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఈవెన్ దెన్ ఇఫ్ యు స్టాండ్ ఫర్ ప్రిన్సిపల్ దట్ ఈస్ పాలిటిక్స్. మీరు
పటాభి సీతారామయ్య గారినో ప్రకాశం గారినో ఎవరినో వాళ్ళందరూ చెప్పుకున్నారంటే వాళ్ళు విపరీత ఆస్తులు అన్ని ఉండి వచ్చి పాలిటిక్స్లో వచ్చి వాళ్ళు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు. ఈ ఇప్పుడు ఈనాడు మనం పాలిటిక్స్ విలువల గురించి మాట్లాడుకుంటుంటే విలువలు ఇగో ఇటువంటి ఇన్స్టెన్సెస్ జనానికి తెలియాలి. ఇటువంటి మనుషులు ఇంకా ఈరోజు పాలిటిక్స్లో కూడా ఇట్లాంటి మనుషులు ఉన్నారన్న సంగతి ఆ స్పృహ జనానికి తెలియాలి. ఈ పాలిటిక్స్ అంటే అక్యూములేషను, ఏదో అవకాశం వచ్చిన దూర తీసుకుపోవాలి, మళ్ళీ అధికారంలో రావాలంటే అంత కావాలంటే అంత దొరుకుకోవాలన్న అతహత క్వశ్చన్ కాదు ఇది. మరి మీరు పివినారి స్వామి గారిని చూస్తే సార్ మరి అంత ఎంబాడీమెంట్ ఆఫ్ వర్చువా, ఆయనకేమి దోషాలు లేవా, అవి విలువల గురించి అంటే ఆయన పోవడానికి మూడు నాలుగు నెలల ముందు ఒకసారి ఏదో కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఆయనతో ఏదో సాయంత్రం పూట ఢిల్లీ వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడుతుంటే ఆయన ఒక మాట, ప్రసాద్ నేను చూస్తూ చూస్తూ అవుట్ ఆఫ్ ది వే పోయి నా వాళ్ళకి కానీ ఇతరులకు కానీ ఎవరికి నేను సహాయం చేసి ఉండకపోవచ్చు, చేసి ఉండకపోవచ్చు కానీ కానీ నేను అవుట్ ఆఫ్ ది వే పోయి ఎవరికి హామ్ కూడా చేయలేదు కదా, హామ్ కూడా చేయలేదు కదా, నాకు మరి ఈ దౌర్భాగ్య స్థితి ఎందుకయ్యా, ఇది ఈ చచ్చిపోయే చర్మకాలంలో ఈ కేసులు ఏమిటి, ఈ కరప్షన్ ఇది ఏమిటి, ఆఫ్ ఆల్ ది థింగ్స్ అదోది లాయర్లకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే నువ్వేమన్నా వీడు ప్రపంచం అంతా నువ్వంటే ఈ మొత్తం నాలుగు కరప్షన్ కేసులు పెడితే ఈయన మీద ఆ చంద్రస్వామి కేసు ఒకటి లక్కుబాయి పాటక్ అప్పికిల్స్ వాడు వాడి కేసు అంతా ఏమిటంటే చంద్రస్వామి ఈయన పేరు చెప్పి పని చేసి పెడతానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు అన్న పాయింట్ మీద ఈయన పేరు చెప్పి చేశాడని, తర్వాత అన్నప్పుడు ఏదో పోయినప్పుడు డిన్నర్లో ఈయన హలో అన్నట్ట, అందుకని ఆయనకు కూడా ఈ విషయాలు తెలిసి ఉంటాయి ఏమోనన్న. ఇంకోటి జేఎంఎం కేసులో ఆ జేఎంఎం నేతలకి డబ్బులు ఇచ్చి ఓట్లు ఆ మూడు ఓట్లు కొన్నారని, ఇది పార్టీ ప్రెసిడెంట్గా ఈయన ఉన్నాడు కాబట్టి పార్టీ ప్రెసిడెంట్కి తెలియకుండా ఇటువంటి విషయం జరిగి ఉంటుందా అని, ఇవి ఈయన మీద కరప్షన్ కేసులు. ఇంకోటి అక్కడ వాషింగ్టన్లో ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి అక్కడ ఎంబసీ వాళ్ళు ట్రూ కాపీస్ సైన్ చేశారు కాబట్టి ఈయన న్యూయార్క్లో అక్కడ ఆయన క్యాంప్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడాడేమో అని, ఇవి కరప్షన్ కేసెస్. ఈ మొత్తం కలిపితే లక్కుబాయి కేసు కూడా 30 లక్షలు 40 లక్షలు ఏదో తిన్నాడు ఈయన దగ్గర ఎవరు ఆయన దగ్గర అని. దీనికి ఇంత ఆనెస్ట్గా ఉండి ఇంత చక్రం తిప్పగలిగిన మనిషికి స్టిల్ అది ఆ బురద ఎందుకు అంటుకుంది అంటే ఈయన క్యారెక్టర్ ట్రైట్ ఏంటంటే ఎవడికి గట్టిగా నొప్పి ఇచ్చేట్టుగా ఎవడికి ఏం చెప్పలేడు. ఎటువంటి అంటే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను సెక్రటరీ టు సీఎంగా నన్ను అపాయింట్ చేసినప్పుడు కూడా అక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే అంతకుముందు బ్రహ్మానందరెడ్డి గారితో పనిచేసిన స్టాఫ్ అందరినీ అట్టానే ఉంచేశారు. ఈయనకు కావాల్సిన ఒకడినో ఇద్దరినో కృష్ణమూర్తిని వాడిని ఆయన ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నవాడిని ఒకరిని తెచ్చుకున్నాడు. ఈ ఆఫీసులో వాళ్ళకి వీళ్ళకి పట్టలేదు, ఫైల్స్ రావట్లేదు, ముందు కదలటం లేదు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ని తెచ్చుకుంటానయ్యా, వీళ్ళందరినీ చూసేసి నువ్వు సార్ట్అవుట్ చేయమని. ఆయన మన వాళ్ళు ఎవరు ఉన్నారయ్యా, అందరూ గవర్నమెంట్ సర్వెంట్లే కదా, ఎవడుంటే వాడు మనకు పని చేసి పెడతాడు, అది యాటిట్యూడ్. అందుకని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ అది వరకు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పనిచేసే వాళ్ళని ఎవరిని వాళ్ళందరినీ కంటిన్యూ చేశాడు. ఆయన కావాల్సిన ఆయన మొదటి నుంచి ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న కృష్ణమూర్తిని తీసుకెళ్ళారు. తర్వాత నన్ను పిలిచి దాదాపు 6 నెలలు 7 నెలలు అయిన తర్వాత అప్పుడు నేను విశాఖపట్నం పోర్ట్లోనే నేను ఉండేవాడిని. అన్నది ఏంటంటే ఆఖరికి ఒక 6-7 నెలలు అయిన తర్వాత నేను ఎవరికన్నా ఏదన్నా చెప్పాలంటే నా మనిషి అంటూ ఒకడు ఉండాలయ్యా అన్న పాయింట్ మీద నేను వెళ్ళడానికంత ఏదో విశాఖపట్నం పోర్ట్లో ఏదో పనులు బాగా జరుగుతున్నాయి, ఇంకా యూనియన్లు కూడా తిట్టే పరిస్థితికి రాలేదు, ఏదో మర్యాదగానే ఉంది, ఇంకో 7 నెలలు గడిపేసి వెళ్ళిపోతే నేను అసలు విశాఖపట్నం వచ్చిందే ఆ ఉద్దేశంతో సెంటర్కి ఎవడిపోతాడు దాకా పోయి సెంటర్ పోస్ట్ ఇక్కడే చేసేసుకోవచ్చు కదా వైజాగ్లో అన్న ఉద్దేశంతో విశాఖపట్నం వచ్చాను. వచ్చి అది కాక అప్పుడు ఎట్లా ఉందంటే నెహ్రూ ప్లేస్ స్టార్ట్ చేశాము, అది ప్రతి ఫైలు దాదాపు అవుట్ ఆఫ్ అయిపోయింది, ఏదో ఆ ప్రాజెక్ట్ ఇంకో 7 నెలలు ఉంటే పూర్తయిపోతుంది, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మొదలుపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద పెడుతుంది కదా మధ్యలో కనుక అయిందంటే ఈ ప్రాజెక్టులు ఎట్లా ఉంటాయంటే
పూర్తయితే చాలా మంది పట్టించుకోరు, ఏదో ఏదో ఎసెట్ వచ్చేసింది అని. అది పూర్తి కాకుండా మధ్యలో కనుక గొడవలో పడిందంటే అందరూ వేళ్ళు పెట్టి కెలకడానికి ప్రయత్నం చేశారు, అందుకని అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకోటి ఉంటే కాదుకూడదని తీసుకెళ్లారు. అక్కడ దాకా తీసుకెళ్తే ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎంపీలు కానీ పార్టీ మనుషులు కానీ ఎవరున్నప్పటికీ కూడా నా మనిషి అని ఎవడిని ట్రీట్ చేయలేదు, నా వాడని ఎవడికి అవుటదివే పోయి పనిచేసి పెట్టింది లేదు. దాంతో చంద్రస్వామి నాతో మాట అన్నాడు, అంటే ఇందిరాగాంధీ గారిని చూడమనండి, ఈయన చెప్పండి మీ గురువు గారికి చెప్పండి, ఇందిరాగాంధీ గారు చచ్చిపోయినప్పటికి కూడా ప్రాణాలు ఇవ్వడానికి పాలిటీషియన్స్ తయారుగా ఉన్నారు, ఆఫీసర్లు తయారుగా ఉన్నారు, ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉంటే దగ్గరికి వచ్చేవాళ్ళు లేడయ్యా, మరి ఏమిటి అంటే ఆయన అన్నది ఏంటంటే, వీళ్ళ వల్ల నేను ప్రైమ్ మినిస్టర్ అయినానా, వీళ్ళ వల్ల నేను ప్రైమ్ మినిస్టర్ అయినానా, నేను ప్రైమ్ మినిస్టర్గా తప్పుకుంటే మళ్ళీ ఒక్కడు వస్తాడా, నేను మధ్యలో 6 ఏళ్ళు పదవిలో ఏ పదవిలో లేకుండా ఉన్నప్పుడు ఎవరెవరు నా దగ్గరికి వచ్చారో నాకు తెలుసు, ఎవడు ఒక్కడు కూడా రాలేదు కదా, అందుకని భగవంతుడు ఇస్తే ప్రైమ్ మినిస్టర్ అయినాము, లేకపోతే ఆయన తీసేస్తే రేపొద్దున వెళ్ళిపోతాము, అందుకని మనకు అవకాశం వచ్చినప్పుడు మనకి చేత అయిన మంచి దేశానికి చేస్తే అది మంచిదని అట ఆ యాటిట్యూడ్. నీకు విలువలంటే అది, ఆ విలువ అంటే మనిషి విలువ చూడాలంటే అది పెద్ద. దానివల్ల ఏంటంటే, ఏమిటండి ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ ప్రైమ్ మినిస్టర్ తెలిసినప్పటికీ కూడా మనకు ఒక పోస్ట్ కానీ ఏమీ రాకపోతే మనం ఎందుకండి, అంటే పాలిటిక్స్లో ఆయన మీద డెసిషన్ తీసుకోడు అన్నదానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఇది. ఇప్పుడు నువ్వు పొలిటికల్గా దేశం కోసం ఎటువంటి డెసిషన్ తీసుకున్నా ఎవరికి ఏమీ అబ్జెక్షన్ లేదు, అందుకనే భార్యాభర్తల కథ చెప్తారు చూసారా, పాలసీ మ్యాటర్స్ అంతా నేను చూస్తానయ్యా, మిగతా రొటీన్ మ్యాటర్స్ అంతా మా ఆవిడ చూస్తుందయ్యా అని. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ గెలుస్తాడా క్లింటన్ గెలుస్తాడా అటువంటి ఇష్యూస్ అన్నీ భర్త గారు చూసుకుంటారు, ఇంట్లో ఏం కావాలో అవన్నీ భార్య గారు చూసుకుంటారు, ఇదే పద్ధతి. అక్కడ మీకు పాలసీ విషయాలు ఎన్ని డెసిషన్స్ ఎటువంటివి తీసుకొని దేశానికి ఎంత మంచి చేసినా ఆవిడకి అక్కర్లేదు, కానీ నువ్వు పదవిలోకి వచ్చిన తర్వాత నాకేం చేసావు, నాకే పోస్ట్ ఇచ్చావు, నీ ఎవరు ఎంతమంది రీహాబిలిటేట్ చేసావు, నీ అవకాశం ఉన్న వాళ్ళ కమిటీల్లో ఎంతమందిని వేసావు, ఎంతమందిని డైరెక్టర్లు చేసావు, ఎవరికి ఏం చేసి పెట్టావు, అధికారికంగా రూల్స్ ప్రకారం చేస్తే మీ దగ్గరికి రావడం ఏంటన్నది పెద్ద డైలాగ్ అది. ఇప్పుడు పాలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగేది ఏంటంటే, అన్ని రూల్స్ ప్రకారం ఉంటే ఆఫీసర్లే చేసి పెడతారండి, మీరు చేసి పెట్టే ఎందుకంటే అది ఆ రూల్స్కి వ్యతిరేకంగా చేయకపోవటం అన్నది అన్నది మనవాడు ఎవడు కాదయ్యా డిజర్వింగ్. అది వచ్చినప్పుడే విజయరామారావు గారి కేసులు అన్నది, సార్ మీరు ఇన్నిసార్లు అవే చెప్తారు కదా, మరి డిజర్వింగ్ అని వస్తుంటే వీడు మనవాడని మనం తీసేస్తే మరి అది ఉండదంటే చాలా రిలక్టెంట్గా ఒప్పుకున్నాడు. అని నన్ను మళ్ళీ పిలిచి నీ అడ్వైజ్ విన్నందుకు ఐ పెయిడ్ ది ప్రైస్ అన్నాను, నీ అడ్వైజ్ విన్నందుకు ఐ పెయిడ్ ది ప్రైస్ ఫర్ ఇట్. వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే విజయరామారావుని నేనే తెచ్చుకొని అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసులన్నీ మనమే కావాలని వేయించామన్న దానికి వాళ్ళు నమ్మడానికి చాలా ఆస్కారం ఉంది. నేను అట్లాంటి వాడిని కాదయ్యా, నేను చేయలేదయ్యా, సుప్రీంకోర్టు దీనివల్ల చేశానని చెప్పినా ఎవడు నమ్మేటువంటి పరిస్థితి కాదు అన్న. అది ఎందుకంటే అది వై ఐఎమ్ సేయింగ్ దాట్ ఈజ్ దట్ ఇన్ రిట్రాస్పెక్ట్ దట్ హ్యావ్ బిన్ ది కరెక్ట్ డెసిషన్. ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ దట్ హ్యావ్ బిన్ ది కరెక్ట్ డెసిషన్, బట్ స్టిల్ అన్నది ఏంటంటే ఒక్కోసారి విలువలు కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది, వదిలిపెడితేనే మంచిది అన్న దానికి ఇది. నీకు అయోధ్య కేసులో ఆయన మీద ఉన్నది మేజర్ బ్లాట్స్ కంప్లీట్గా, ఎవరన్నా ఈనాటికి కూడా ప్రతివాడు ఇంత అయిన తర్వాత ఇకనామిక్ రిఫార్మ్స్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చాలా గ్రడ్జింగ్గా ఇష్టం లేకుండా ఇంకా లాభం లేదని ప్రపంచం అంతా చెబుతున్నారు కాబట్టి ఒప్పుకోవాల్సిన పరిస్థితితో ఒప్పుకుంటూ ఇక అయినా వీ హ్యావ్ టు బ్లేమ్ పివి నరసింహారావు ఫర్ అయోధ్య అని. దట్ ఈస్ అ క్లియర్ కేస్, అయోధ్య ఇష్యూ ఇస్ అ క్లియర్ కేస్. ఆయన అయోధ్య మీద పుస్తకమే రాశాడు, స్టాండ్ చెప్పాడు, ఎందుకంటే విలువల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి. ప్రెసిడెంట్ రూల్ పెట్టలేదని ఆయన మీద అభియోగం, ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవుతుందని ఊహించి అవకాశం ఉన్నప్పటికీ కూడా యూపీలో ప్రెసిడెంట్ రూల్ పెట్టలేదు అని. యూపీలో ప్రెసిడెంట్ రూల్ ఎందుకు పెట్టలేదు అన్నది అందరూ అనలైజ్ చేసి చెప్పింది గవర్నర్ రిపోర్ట్ అగెన్స్ట్.
ఆ చీఫ్ కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టరు కళ్యాణ్ సింగ్ వచ్చి నాది ల్యాండ్ ఆర్డర్ నాది నేను ప్రొటెక్ట్ చేస్తానని అష్యూరెన్స్. నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ ముందు పోయి యాజ్ చీఫ్ మినిస్టర్ హీ హాజ్ మేడ్ ఏ ప్రామిస్. అతన్ని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ని తీసుకొచ్చి నేషనల్ ప్రెసిడెంట్ బీజేపీ ఇస్ ఎ నేషనల్ అపోజిషన్ పార్టీ కాన్స్టిట్యూషన్లీ ఎలక్టెడ్ అపోజిషన్ లీడర్ అద్వానీ ఈ బీజేపీ ప్రెసిడెంటు అపోజిషన్ లీడరు అద్వానీ వాజ్పేయి ఇద్దరు కళ్యాణ్ సింగ్ని తీసుకొచ్చి మీరు అటువంటి అపోహే వద్దు మేము ఈ సీటు ఇట్ ఈజ్ అవర్ సబ్జెక్ట్ లా అండ్ ఆర్డర్ కాన్స్టిట్యూషన్లీ స్టేట్ సబ్జెక్టు మేము చేస్తాము అని చెప్పి మేము అష్యూరెన్స్ ఇస్తాము నథింగ్ అంటువర్డ్ విల్ హ్యాపన్ అని అష్యూరెన్స్ వీళ్ళకి ఇచ్చి ఎన్డీఏకి ఇచ్చి అంత ఇచ్చిన తర్వాత గవర్నర్ రిపోర్టు గవర్నర్ ఎవడు అప్పుడు ఏదో బీజేపీ లాయలిస్ట్ గవర్నర్ ఎవడైనప్పటికీ గవర్నర్ రిపోర్ట్ ఏంటంటే అయ్యా లక్షల మంది వస్తున్నారు మీరు ఇప్పుడేమి అంత పీస్ఫుల్గా ఉంది మీరు ఏదన్నా కనుక ప్రెసిడెంట్ రూల్ లాంటిది అపాయింట్ చేసి గొడవ చేసి ఏదన్నా కనుక ఇప్పుడు చేసినట్టయితే దట్ విల్ క్రియేట్ ఎ ల్యాండ్ అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అండ్ ఆల్ దట్ మొత్తం దెబ్బతిరిగిపోతుంది అని హెన్స్ ఐ డోంట్ రికమెండ్ అని వాళ్ళు చెప్పి అంత చేసినప్పటికీ కూడా ఈయన స్టిల్ ఏదో విధంగా ఆ స్ట్రక్చర్ అన్నా మన కంట్రోల్లోకి తీసుకొని మనం ప్రొటెక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో హీ హ్యాజ్ గాన్ టు ది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ రకంగా అపరెన్షన్స్ జనానికి ఉన్నాయి ఈ రకంగా లక్షల మంది వస్తున్నారు అది ప్రొటెక్ట్ చేస్తామని వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఆ అట్లీస్ట్ ఆ స్ట్రక్చర్ని మాకు సెంట్రల్ గవర్నమెంట్కి ఆధారం కనుక ఇచ్చేస్తే మేము ఆ స్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేస్తాం అని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నారు సుప్రీంకోర్టు సెట్ లా అండ్ ఆర్డర్ ఇస్ స్టేట్ సబ్జెక్ట్ ది స్టేట్ చీఫ్ మినిస్టర్ ఇస్ అష్యూరింగ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ కాల్ టు ది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ముందు స్టేట్ చీఫ్ మినిస్టర్ హ్యాడ్ గివెన్ అన్ అష్యూరెన్స్ సేయింగ్ దట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఐ విల్ ప్రొటెక్ట్ నథింగ్ అంటువర్డ్ విల్ హ్యాపన్ అని సుప్రీంకోర్టు ముందు చేస్తే అయినప్పటికీ సుప్రీంకోర్టు వాళ్ళు కమిషన్ వేసి అక్కడ పెడితే ఇంత చేసిన తర్వాత నేను ఫోర్సెస్ పంపిస్తానని ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ చేస్తే నాకు ఫోర్సెస్ అక్కర్లేదన్నారు అక్కర్లేకపోయినా నేను ఫోర్సెస్ పంపిస్తానని నేను ఫోర్సెస్ పంపించారు పంపించిన ఫోర్సెస్ని వాడు వాడకుండా 3 కిలోమీటర్ల అవతల వాళ్ళు పెట్టి ఆఖరికి ఆ ఇష్యూ జరిగినప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఏ నా లెక్క ప్రకారం నేను నా ఆర్టికల్ కళ్యాణ్ సింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ కళ్యాణ్ సింగ్ ఈజ్ నాట్ ఎలోన్ ది సుప్రీంకోర్టు కమిషన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ సుప్రీంకోర్టు కమిషన్ ఎక్కడికి పంపించింది ఎందుకు ఆ స్ట్రక్చర్ ప్రొటెక్షన్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ సరైన ఏర్పాటు చేస్తున్నారా లేదా అని చూడటం కోసం పర్యవేక్షణ చేసుకుంటూ కమిషన్ పంపించారు సో ఇట్ ఇస్ ది సుప్రీంకోర్టు అండ్ బీజేపీ పార్టీ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఇది 15 ఏళ్ళు 16 ఏళ్ళ తర్వాత లిబరేషన్ కమిషన్ రాసిన రిపోర్ట్ ఆ రిపోర్ట్ వచ్చినాడు మాట్లాడితే ఇంక చిదంబరం వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ అర్జున్ సింగ్ గారి పద్ధతి కొద్దీ నెత్తిన వేసుకోవడం కోసం లేదు మా ప్రైమ్ మినిస్టరే రెస్పాన్సిబుల్ అని చెప్పేటువంటి పరిస్థితి ఇది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇట్ వుడ్ హ్ బీన్ వెరీ ఈజీ ఫర్ హిమ్ టు హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ ఎవరిబడి వుడ్ హ్ బీన్ హ్యాపీ ఇదే అండర్ ఎనీ అదర్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ వుడ్ హ్ టేకెన్ దట్ డెసిషన్ ఈయన అన్నది ఏంటంటే మనం వీఆర్ బౌండ్ బై కాన్స్టిట్యూషన్లో ఏ పాసిబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ నో కాజ్ ఫర్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్ రూల్ ఇట్ ఇస్ ఎ జస్టిసిబుల్ థింగ్ రేపు పొద్దున ప్రెసిడెంట్ రూల్ వేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు ఆ ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు అది కాకపోతే నువ్వు పార్టీ దీనికోసమని మనం ఇన్నేళ్ళు ఇంత బతికి నువ్వు పార్టీ మనవడి కోసం మనం ప్రెసిడెంట్ రూల్ యూపీలో పెడితే మనకైనా మిగతా ప్రైమ్ మినిస్టర్కి తేడా ఏమిటాయి ఇక ఆయన మాట మనకైనా మిగతా వాళ్ళకి తేడా ఏమిటయ్యా మనం ఏదో కారణం చూపించి నువ్వు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ మాట అన్నప్పుడే నా ఆర్టికల్లో నేను రాశాను ఈ గాంధీ రాహుల్ గాంధీ గారు మా ఫ్యామిలీ కనుక ఉన్నట్టయితే బాబరీ మసీద్ పడిపోయి ఉండేది కాదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అవును అది కాంగ్రెస్ కల్చర్ రెండు రకాలు పడిపోయి ఉండేది కాదు ఏమి ఎందుకు ఈ షుడ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్న రావాలి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకపోతే మనం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి మనం తీసేయచ్చు లేదా కాన్స్టిట్యూషన్ ఒప్పుకోకపోయినా ప్రెసిడెంట్ రూల్ పెట్టచ్చు ఇటువంటి రెండు కేసులు అది వరకు జరిగిన సందర్భాలు ఉన్నాయి సో ఈయన మీద అభియోగం ఏమిటంటే
ఈయన కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టలేదన్నది అభియోగం. దానికి హీ వాజ్ ప్రిపేర్డ్ టు టేక్ ది బ్లేమ్, బట్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు వైలేట్ ది కాన్స్టిట్యూషన్. మీకు విలువలంటే అవి అవి విలువలు ఏమైనా ఎప్పుడు అంటే నా దగ్గర నేను టైం పెట్టుకోలేదు, నేను చాలు చాలు ఆపేస్తాను. ఎందుకంటే ఇది నాకు కొంచెం ఇమోషనల్లీ ఇన్వాల్వ్డ్ సబ్జెక్ట్ కాబట్టి, నేను చూశాను కాబట్టి. ఇది దట్ ఈస్ ది టైప్ ఆఫ్ పర్సన్. అది ఆయనకి సరైన రికగ్నిషన్ వచ్చిందా రాలేదా, ఆయనకి మంచి పని చేస్తే మంచి పని రికగ్నిషన్ ఎప్పుడు వస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మన టైం ఫ్రేమ్కి భగవంతుడి టైం ఫ్రేమ్కి కొంచెం డిఫరెన్స్, ఇవాళ ఇస్తాడా రేపు ఇస్తాడా అని. అందుకని లాస్ట్ ఒక్క మాట చెప్పేసి నేను ఇది ముగిస్తాను. ఆయన దగ్గర ఒకసారి కూర్చొని ఉంటే లాస్ట్లో ఆయన పోవడానికి మూడు నాలుగేళ్ల ముందు చెప్తున్నప్పుడు, అదే ఇందాక ఆ సందర్భం వచ్చి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకో విషయానికి వెళ్ళిపోయినా, ఆయన అన్నది నేను ఎవరికి కావాలని హాని కూడా చేయలేదయ్యా, నాకేమిటి ఈ ఈ సమయంలో ఈ చరమ సమయంలో ఈ దౌర్భాగ్యానికి కారణం ఏమిటి అని అడిగి, నువ్వేదో శాస్త్రం చేసి చదువుకున్నాను కదా ఏమైనా చెప్తావంటే మాకు అంత అంత చెప్పేంత స్థామత లేదు కానివ్వండి, మీరు ఒకటి ఆలోచించండి, రాజ్యసభ సీటు కూడా లేకుండా అసలు పార్టీలో ఎవడు పట్టించుకునేవాడు లేకుండా ఇంకేమి లాభం లేదని మీరు రాజకీయానికి సన్యాసం ఇచ్చి సన్యాసుల్లో కలిసిపోదామని ధ్యాసలో మీరు ఇక్కడి నుంచి బయలుదేరుతుంటే రాత్రికి రాత్రి రాజీవ్ గాంధీని చంపి మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా, మీరు ఏం చేశారు? నేను ఎప్పుడో చేసిన పుణ్యానికి ఇది వచ్చిందండి, ఎప్పుడో చేసిన పాపానికి ప్రారంభం అనుభవించాలి. ఇది లేకపోతే మనకి ఎక్స్ప్లెనేషన్ లేదండి. తెలిసి నువ్వు మన ఈ జీవితంలో మనం చేసిన ఇప్పుడే మనం చెప్పుకుంటాం, మనం పునర్జన్మ నమ్మిన వాళ్ళం, మరి ఎంత పుణ్యం చేస్తే నీవు దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఒక్క ఎంపీ సీట్ లేక ఒక్క ఎంపీ మద్దతు లేకుండా నీకు నువ్వు ఎట్టా అయిపోతావు? మామూలుగా ఎలక్షన్లో గెలిచి రావాలని రావు. రాజీవ్ గాంధీ ఇంకోసారి ఇంకో చోట చచ్చిపోయినా వచ్చేది కాదు, ఆ ఎలక్షన్ మధ్యలోనే చచ్చిపోవాలి, రెండో రౌండ్లో కావాల్సిన సీట్లు రావాలి, అప్పుడు వస్తే సీట్లతోటే మనం కావాలి. మనకు ఒక్క సీట్ లేకపోయినా కూడా మనం కావాలండి. ఏంటంటే ఆయన మనకి మన పుణ్యం కొద్దీ ఇస్తాడు, మన పాపం కొద్దీ కూడా ఇస్తాడు. అదే అది అంటే అవునయ్యా పద్ధతి. ఈ బాధ ఎందుకంటే నేను వెళ్ళే లోపల అట్లీస్ట్ నేను డిజానెస్ట్ కాదు అని చెప్పించుకొని వెళ్దామన్న ధ్యాసలోనే అది ఉన్నానన్న పాయింట్ మీద అని. అంటే ఆ ప్రొజెక్షన్ లేకుండా ఇది లేకుండా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దేశానికి నేను ఏం చేయగలుగుతాను, నేను ఎంత మంచి చేశాను, ఎవడు ఒప్పుకున్నా లేకపోయినా ఎవడు క్రెడిట్ ఇచ్చినా లేకపోయినా ఇది నా ఆత్మశాంతి కోసం నేను చేస్తున్నాను అనేటువంటి పాలిటీషియన్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. దట్ ఈస్ ది వాల్యూ సిస్టమ్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ అప్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. అద్భుతమైన ప్రసంగం. పివి నరసింహారావు గారి గురించి వారు చెప్పారు, వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అసలు ఆయన ఎందుకు అంత టైం తీసుకుంటారండి అని ఎవరు అడిగారట. 16 భాషలు వచ్చండి, అన్ని భాషల్లోనూ ఆలోచిస్తారు, ఆ తర్వాత మరొక విషయం. వందన సమర్పణ చెప్పే ముందు ఇది శ్రీ D.Ch.Tirupathi తిరుపతి రాజు గారి స్మారక ఉపన్యాసం గనక దిస్ ఇస్ నాట్ అన్ ఇంటరాక్టివ్ సెషన్, అందుచేత ప్రశ్నోత్తరాల కార్యక్రమం లేదు. పైగా వారు ఒక మంచి మాట అన్నారు, దిస్ ఇస్ ద సబ్జెక్ట్ విత్ విచ్ ఐఎమ్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ అని. ఈరోజు ఒక ఇన్సైడర్ గురించి ఇన్సైడ్ మెటీరియల్ అంతా వారు చెప్పారు మనకి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు విన్నాం సార్ మీ వల్ల. ఒక మహనీయుడి గురించి తెలియవలసిన విషయాలు జాతికి తెలిసాయి ఇవాళ. ఆ పుణ్యకార్యం నిర్వహించినందుకు మీకు ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ వందన సమర్పణ 2 నిమిషాలు. ఎంత మంచి ప్రసంగం అందించారు అని చెప్పడానికి అంత ప్రసంగం చేయాల్సి ఉంటుంది. వారికి ధన్యవాదాలు చెబుతూ ఎంత మంచి ప్రసంగమైనా శ్రోతలు ఉంటేనే
ఇవాళ హాలు నిండినదే అని బోర్డు పెట్టలేదు. అత్యద్భుతంగా అందరూ కూర్చుని కొంతమంది నించోవలసి వచ్చింది. ఇదంతా అరేంజ్ చేసిన ప్రసన్న కుమార్ గారు వెనక్కి కూర్చోవలసి వచ్చింది. అంచేత ముందుగా శ్రోతలందరికీ ధన్యవాదాలు కదలకుండా కూర్చుని విన్నందుకు, ఏ అష్టాచమ్మకో వెళ్ళిపోకుండా. తర్వాత ఈ ఇద్దరిని రేపు పొద్దున్న పత్రికా మాధ్యమాల్లో టీవీల్లో చూపించడానికి టెలీ అండ్ ప్రింట్ మీడియా వారు ఇచ్చేసి చక్కగా కవర్ చేశారు. వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి ప్రసంగం ఉందని చెప్పినందుకు, ఇక్కడ బాగా జరిగింది అని రేపు చెప్పబోతున్నందుకు వీ థ్యాంక్ ది ప్రెస్ ఫర్ దేర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ గుడ్ మీటింగ్. మరి ఈ కార్యక్రమం జరగాలి అని అంటే ఎవరు కావాలి? ముందు ఒక డిసిహెచ్ చిత్రరాజు గారు కావాలి. అటువంటి మహనీయుడి పేరిట ఒక లెక్చర్ పెట్టడమే కాదు, ఈ పౌర గ్రంథాలయానికి 1,00,000 రూపాయలు విరాళం ట్రస్ట్ తరఫున అందించిన వర్మగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాంటి విరాళాలు బాగా ఉపయోగించబడాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలి కాబట్టి ఈ వేదికని ఇచ్చినటువంటి పౌర గ్రంథాలయానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. చివరగా ఒక్క వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను. మా ఆంధ్ర మెడికల్ కాలేజీలో పనిచేసిన వారు చాలామంది ఉన్నారు, ఇక్కడ ప్రఘురామారావు గారు ఉన్నారు, మాకు ఎలక్ట్రీషియన్ ఉండేవాడు, వాడి పేరు రాధాకృష్ణ. అందరూ అయిపోయాక ఎలక్ట్రీషియన్ని థ్యాంక్ చేసేవాళ్ళు. వాడు ఎందులోనూ వేలు పెట్టకుండా ఉన్నందువల్ల మైక్లో అవి బాగా పనిచేసాయని. వీ థ్యాంక్ ది బ్యూటిఫుల్ ఆడియో సిస్టమ్ దట్ ఈస్ ప్రొవైడెడ్ హియర్. ఇక ప్రసన్న కుమార్ గారిని థ్యాంక్ చేశాము అంటే ఒప్పుకోరు ఆయన, అది వద్దని అంటున్నారు వెనక నుంచి. అందుకని ఆయన్ని థ్యాంక్ చేయను, కానీ థ్యాంక్ చేస్తానని చెప్తే వద్దంటున్నారని చెప్తున్నాను. ఇంకా ఎంతరో మహానుభావులు ఈ కార్యక్రమానికి తమ తోడ్పాటు అందించారు, వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభ ఇంతటితో సుసంపన్నమవుతోంది. మరలీ మంచి సభలో కలుద్దాం. ధన్యవాదాలు.